ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్ విధం వివిధాశ్చ పృథగ్ చేష్టాః. విసర్గ ఉంటుంది, విడదీస్తే విసర్గ ఉంటుంది, కలిపితే విసర్గ పోతుంది. ఎందుకంటే వివిధాశ్చ అని బహువచనం ఉంది కదా. పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. సో ఏదైనా ఒక కర్మ ఒక పని అయింది అంటే దాంట్లో అనేకములైన అంశాలు ఉంటాయి, చాలా అంశాలు ఉంటాయి. చూడండి, మీరు సృష్టిని చూడండి, సృష్టిలో ఎవేవో పనులు అయిపోతూ ఉంటాయి, అనేక కార్యాలు నడుస్తూ ఉంటాయి, చిన్న పెద్ద కూడా కార్యములు అవుతూ ఉంటాయి. తర్వాత సృష్టిలో జగత్తులో ఎంతోమంది వ్యక్తులు ఉంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, వయస్సును బట్టి విజ్ఞానాన్ని బట్టి అనేక రకాలుగా చిన్న పెద్ద ఎంతోమంది వ్యక్తులు ఉంటారు. తర్వాత ఈ వ్యక్తులందరూ ఏమనుకుంటారంటే మేము కర్మలను చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. నేను సరిగ్గా రావట్లేదా? ఓం ఓం. ఇంకొంచెం పెంచాలి. ఇప్పుడు బాగానే వస్తుంది. వెరీ గుడ్. ఈ వ్యక్తులందరూ కూడా మేము కర్మలను చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలా ఎందుకు అనుకుంటున్నారంటే కేవలము అభిమానము చేత. అభిమానము అంటే తాదాత్మ్యము, ఇంగ్లీష్లో ఐడెంటిఫికేషన్ అంటారు. అంటే తాను తాను దానితో తాను మమేకమగుట, పెనవేసుకొని పోవుట. ఉదాహరణకి దేహము, ఇంద్రియములు, మనస్సు మూడు కూడా అనాత్మవర్గము, అనాత్మల యొక్క సముదాయం. వాటిలో ఏ ఒక్కటి కానీ అన్నీ కలిపి కానీ ఆత్మ కాదు. కానీ వీడు ఆత్మ అంటే నేను, అవి నేనే అని అనుకుంటూ ఉంటాడు. ప్రతివాడు అలాగే అనుకుంటాడు, సృష్టి అంతా అలాగే, మొత్తం జగత్తంతా అలాగే అనుకుంటాడు. కాబట్టి జగత్తందరూ అలా అనుకుంటున్నారు కాబట్టి అది కరెక్ట్ అని అనిపిస్తుంది. చూసారా, జగత్తులో అందరూ ఒకే తప్పు పని చేస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఒకప్పుడు అందరూ అనుకునేవారు భూమి బల్లపొరుపుగా ఉండేది అని అందరూ అనుకునేవారు. దానివల్ల అదే సత్యమని అనిపించేది. అలాగే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు, భూమి చుట్టూ తిరుగుతాడు అని అందరూ అనుకునేవారు. ఇప్పటికీ అనుకుంటున్నారు అలాగే. ఒకప్పుడు జియోసెంట్రిక్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ ఉండేది. అంటే ఈ సృష్టికి, ఈ జగత్తుకి భూమి సెంటర్లో ఉంటుంది, సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటారు, భూమి కింద ఉంటుంది, ఆకాశం పైన ఉంటుంది. ఆకాశంలో దీపాలు పెట్టాడు భగవంతుడు, అలా వేలాడి తీశాడు, చాందినీలాగా పెట్టి, చాందిని అంటారు చూడండి, పైకప్పు పెట్టి ఆ పైకప్పులో దీపాలు వేలాడి తీశాడు, అవే నక్షత్రములు అని అనుకునేవారు. ఇది మోడల్. ఈ మోడల్ని బట్టి వచ్చే ఈ శాస్త్రాలు, ఇప్పుడు మన ప్రచారంలో ఉండే కొన్ని సోకాళ్ళ శాస్త్రాలు ఈ మోడల్ మీద వచ్చాయి. ఆ మోడల్ కరెక్ట్ కాదుగా. కాబట్టి లోకంలో అనుకోవటం అది దేనికి నిదర్శనం కాదు. అందరూ అనుకుంటారు మేము కర్తలము, మేము ఏవేవో ఘనకార్యాలను చిన్న పెద్ద చేసేస్తున్నాము అని అందరూ అనుకుంటారు. కానీ అది సత్యం ఏమిటంటే ఈ సృష్టిలో ప్రతీది కూడా, ప్రతి కర్మ తనంత తాను ఘటిల్లుతో ఉంటుంది. తర్వాత ఈ సృష్టిలో ఒక ఘటన జరగటానికి మొత్తం సృష్టి అంతా కారణమవుతుంది, మొత్తం సృష్టి అంతా కారణమవుతుంది. సో ఒక చిన్న కర్మ జరగ, ఒక చిన్న మూమెంట్ చలనము జరగాలన్నా కూడా మొత్తం సృష్టి అంతకీ కూడా దానిపై ప్రభావం ఉంటుంది. ఉదాహరణకి నక్షత్రములు మన జీవితములను చాలా లోతుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, గ్రహములు కూడా ప్రభావితం చేస్తాయి. వీళ్ళు అనుకున్నట్టు కాదు,
ఈ ఆస్ట్రాలజీ వాళ్ళు అనుకున్నట్టు మాత్రం కాదు. సో ప్రభావం ఉంటుంది, అన్నింటికీ అన్నింటి మీద ప్రభావం ఉంటుంది. అంతే తప్ప మనమే ఇవన్నీ చేస్తున్నాము అని అనుకోరాదు. దీని మీద స్వామి చిన్మయానంద గారు ఏదో చిన్న దృష్టాంతం చెప్పేవారు. ఆయన ఎలా చెప్పేవారంటే, అక్కడెక్కడో కాలిఫోర్నియాలో అక్కడ ఎడారి, ఆ ఎడారిలో ఇసుక తుఫాను వచ్చిన కారణంగా మన దగ్గర వరి పంట బాగా పండింది అని అలా ఏదో చెప్పేవారు. కాలిఫోర్నియాలో ఇసుక తుఫానికినో ఇక్కడ వరి పంటకి ఏమిటండి సంబంధం అని మనకు అనిపిస్తుంది. దానికి ఆయన కనెక్షన్ ఏదో పెట్టేవారు. ఆ కనెక్షన్ ఏదో ఉంది. అదేమిటంటే కాలిఫోర్నియాలో ఇసుక తుఫానులు వచ్చినప్పుడు ఆ వేడి వల్ల ఏమైతేనే మొత్తానికి అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలో ఏవో దానికి ఉండే ఆ వాతావరణ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చి దానివలన సౌత్ ఆఫ్రికాలో బయలుదేరేటువంటి ట్రేడ్ విండ్స్ బాగా ప్రభావితమై దాని కారణంగా మన మాన్సూన్ బాగా ఎఫెక్ట్ అయ్యి మంచి వర్షాలు పడి మనకి పంటలు బాగా వరి బాగా పండింది అని ఏదో కనెక్షన్ పెట్టేవారు. వీడు రైతు ఏమనుకుంటాడు, నేను పంట బాగా పండించాను అనుకుంటాడు. రైతు పండించింది ఏమీ లేదు అక్కడ. ఆ కాలిఫోర్నియాలో ఇసుక తుఫాను వచ్చి ఉండకపోతే ఈయన పంట బాగా ఉండేది కాదు. చూడండి ఈ చిత్రం ఎలా ఉంది. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి చిన్న ఘటన మొత్తం సృష్టిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంచేత అంటే అర్థమేమిటి, ఈ సృష్టిలో జరిగే ప్రతి చలనము కర్మనండి ఏమనండి దాని పేరు మీరేం పెట్టినా, ప్రతి చలనము సకలమును ప్రభావితం చేస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తగుదునమ్మా అంటూ ఒక అతను లేచి ఈ కర్మను నేనే చేసినాను అని చెప్పుట సుతరాము తెలివి తక్కువ అని జనరల్గా ఈ విధంగా మనం గమనించాలి. అటువంటి పరిస్థితులలో దాన్ని జనరల్గా చెప్పిన దాన్ని కొంచెం ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏమని, ఏ కర్మ జరగాలన్నా ఐదు అంశములు ఉంటాయి, ఈ ఐదు కలిస్తే కర్మ జరుగుతూ ఉంటుంది ఏ కర్మ అయినా సరే. కానీ ఆ ఐదింటిలో ఆత్మ లేదు. ఐదు ఏమిటి అంటే, ఒకటి దేహము, రెండు ఇంద్రియములు, రెండవది అహంకారము, కర్త భోక్త అనబడే అహంకారము, మూడవది ఇంద్రియములు, అది చూస్తూ ఉన్నాము, కరణం చ శ్రోత్రాదికం. ఏముంది పక్కన, శ్రోత్రాదికం సంఖ్యం అనా, ఏదో మిస్టేక్ పడింది ఇక్కడ. ఈ గీతా ప్రెస్ పుస్తకంలో వచ్చేస్తున్నా, కరణంచ శబ్దాద్యుపలబ్ధయే పృథగ్ విధం నానా ప్రకారం ద్వాదశ సంఖ్యం. ఓ లైన్ మిస్ అయింది ఇక్కడ గీతా ప్రెస్ పుస్తకంలో, ఒక లైన్ మిస్ అయింది. కరణం అంటే ఇంద్రియములు, వాటికి 12 అంటున్నారు. 12 ఇంద్రియములు, 12 ఏమిటి, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు బుద్ధి, ఇమోషనల్ మైండ్, ఇంటలెక్చువల్ మైండ్. ఎందుకంటే కర్మలోకి ఇమోషన్సు ప్రాముఖ్యాన్ని వహిస్తాయి, జ్ఞానము ప్రాముఖ్యాన్ని, బుద్ధి ఎందు ఉండేటువంటి పరిజ్ఞానము అది కూడా ఒక పాత్ర దానికి కూడా ఉంటుంది. కాబట్టి ఈ 12 ఇంద్రియములు శ్రోత్రాదికము అనేక ప్రకారములుగా ఇంద్రియములు తమ తమ పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒక యూనిట్, ఇవన్నీ అది ఒక అంశము. సో కర్మలో 5 అంశములు ఉంటాయి, ఈ కరణము అనేది ఒకటి. తర్వాత వివిధాశ్చ పృథక్ చేష్టాః, విసర్గ ఉండాలి మీకు సంధిలో, విసర్గ పోయి వాయవీయాహని సంధి చేసినప్పుడు ఆ విసర్గ కనపడదు, సంధిలో పోయినది. అసలే లేదనుకుని చేష్ట అని అనకూడదు. మీరు చేష్ట అని ఒకవైపున వివిధాహ అని, ఇంకోవైపున చేష్ట అని, మళ్ళీ వాయవీయాహ అన్నారనుకోండి, అంటే మీకు విభక్తి జ్ఞానం లేదని ఎదరవాళ్ళకి తెలిసిపోతుంది. సంస్కృతం చదువుకున్న వాడికి తెలిసిపోతుంది,
ఈయనకి విభక్తి జ్ఞానం లేదు అని. ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లిటరేట్స్ అందరూ గాడ్ మ్యాన్ కింద మారిపోయి ఎవేవో చెప్తూ ఉంటారు, అప్పుడప్పుడు కోట్ కూడా చేస్తారు. తక్కువలో భగవద్గీత శ్లోకాన్ని కోట్ చేసి మారేస్తాడు ఇల్లిటరేట్. అది సంస్కృతం చదువుకున్నవాడు పక్కన ఉంటే మిగతా వాళ్ళకి ఏం తెలియదు అబో అనుకుంటారు, సంస్కృతం చదువుకున్నవాడికి వెంటనే తెలిసిపోతుంది ఈయనకి విభక్తి జ్ఞానము లేదు అని. ఎలా తెలుస్తుందంటే తెలుస్తుంది, మరి ఏం చెప్పమంటారు, తెలుస్తుంది. తెలియకుండా ఉంటే బాగుండునని నేను అనుకుంటాను, కానీ తెలుస్తుంది. ఇప్పుడు రెండు మూడు ఎంతరా అంటే ఏడు అన్నాడు అనుకోండి, వాడికి లెక్కలు రావు అని తెలుస్తుంది. ఎందుకు ఇప్పుడు వాడికి లెక్కలు రావని మనకు ఎందుకు తెలియాలి, అనవసరం. అయినా మరి తెలుస్తుంది. ఏం చేస్తారు, తెలుసుకోకుండా ఉండండి, చూస్తాను నేను ఎలా ఉంటాను. ఇది అలాంటిదే. కాబట్టి చేష్టాహ, చేష్టాహ అంటే తమంత తాము జరిగేటువంటి మూమెంట్స్. అవి అవి మీరు పనికట్టుకుని ఈ మూమెంట్ని నేను చేస్తాను అని అయ్యేవి కావు, తమంత తాముగా జరుగుతూ ఉంటాయి. అవి ఏమిటవి, ప్రాణాపాన వ్యానోదాన సమానములు, వాయువులు. వాయువు అంటే మనం పీల్చే గాలి వల్ల ఐదు రకముల ఫంక్షన్స్, కర్మ ఐదు రకముల కార్యములు ఈ ఇంద్రియ దేహేంద్రియ సంఘాతము మందు ఘటిల్లుతో ఉంటాయి. వాటికి ఐదింటికి పేర్లు, ప్రాణము అంటే విడిచే గాలి, అపానము నిన్న మనం అనుకున్నాం ఈ ఐదు, అదే అంటున్నారు శంకరులు. వాయవీయాహ ప్రాణాపానాద్యాహ, ప్రాణము అపానము మొదలైన వాయువుకు వాయువునకు చెందిన ఈ చేష్టలు, చేష్టలు అంటే తమంత తాముగా ఘటిల్లేటువంటి ఫంక్షన్స్ కార్యములు. ఓకే, సో అవన్నీ కలిపి ఒక యూనిట్. ఇంకా ఐదవది మిగిలింది, దైవం చైవ. ఇంకా దైవం ఉంది, దైవం చైవ అని ఉందంటే దాన్ని దైవం ఏవచ అని మార్చుకోండి. మీరు దైవమేవచ మార్చుకోండి అంటే దిద్దమని కాదు, శ్లోకంలో దైవం చైవ అని ఉంటుంది, దాన్ని దైవం ఏవా చా కింద పెట్టుకోండి అని భాష్యకారులు సజెస్ట్ చేస్తున్నారు. ఆ చాని పక్కకి పంపించి ఏవాని ముందుకు తీసుకురండి అని. దైవమేవచ అత్ర ఏతేషు చతుర్షు పంచమం. అత్ర అంటే వీటి యందు, అత్ర అంటే వీటి యందు బహువచనం, వీటి యందు. వీటి ఎందంటే ఎన్ని చెప్పారు, ఇప్పటికీ నాలుగు చెప్పారు. ఈ నాలుగింటి యందు ఈ దైవము వచ్చి చేరితే ఐదవది అవుతుంది పంచమం. పంచానాం పూరణం, ఆ మా అనేది అలా వచ్చింది, పూరణం ఆ సంఖ్యని పూరించటం కోసం ఈ దైవాన్ని పెట్టారు. ఏ సంఖ్యని పూరించారు దైవాన్ని పెట్టడం ద్వారా, ఐదు అనే సంఖ్యని పూరించారు. కాబట్టి ఆ దైవానికి పంచమం అనే మాట వస్తుంది, అమ్మా. ద్వితీయం తృతీయం అతీయ కూడా సంఖ్యాపూరణార్థంలోనే వచ్చింది. చతుర్థం పంచమం అమ్మం అన్నది సంఖ్యాపూరణార్థంలో వచ్చింది. సంఖ్యను పూరిస్తున్నాము. దేనితో పూరిస్తున్నారు, దైవంతో పూరిస్తున్నారు. ఏ సంఖ్యని, ఐదు అనే సంఖ్యను. కాబట్టి దైవంను ఏమంటారు, పంచమం. తెలుగులో అయితే ఐదవది ది, ఆరవది పదవది. పదవది అంటే ఏమిటి, ది అంటే అర్థం ఏమిటి, అది వచ్చి చేరడం వల్ల అంతవరకు తొమ్మిది ఉన్నది పది అయింది, పది సంఖ్య పూరించబడింది. గ్రామర్ అలాగే ఉంటున్నాయి, దాని గురించి మీరేమో చింత చేయకండి, గ్రామర్ అలాగే ఉంటుంది. ఓకే, మీరేం దాని గురించి కంగారు పడకండి దయచేసి, దాంట్లో అంత పెద్ద కఠినమైన విషయం ఏం కాదు. అలా సంఖ్యని పూరిస్తూ ఏదో గొప్ప విషయం చెప్పేస్తున్నారు అనుకున్నారు, అదేమీ లేదు, వెరీ సింపుల్ థింగ్. ఓకే, ఇట్ ఈస్ ఎ నెంబర్, ఆల్ రైట్. ఐదవది దైవం అనగానే టక్కుమని దేవుడు అని చెప్పి కూర్చోకూడదు. దేవుడు అనే అనొచ్చు, అయితే దేవుడు అన్నా దైవం అన్నా ఒకటే అర్థం. దైవం దేవః దేవత, మూడింటికి అర్థం ఒకటే, లింగమే భేదం. కానీ దేవః దేవుడు మనకి కండిషనింగ్ ఉంటుంది సమాజంలో, చాలా లోతైన కండిషనింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్లో
అప్పటికే ఆ పదము దాని అర్థము అంతా కూడా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అప్పుడు మనం వచ్చి చెప్పాలి. ఎలా చెప్తారు? ఆ కండిషనింగ్ని దాటి దాన్ని ఛేదించుకుని ఒక జ్ఞానాన్ని కలిగించటం ఇంచుమించు అసంభవమని చెప్పవచ్చు. మీరేమనుకోనంటే ఓ మాట అంట, నేను ఇక్కడ మైక్ పెట్టుకుని వాగుతూ ఉంటాను, మీరు ఫుల్గా కండిషన్ అయిపోయి ఉంటారు. మీరు ఇప్పుడు నేను వాగినంత మాత్రాన మీరేం దాని ప్రభావం మీ మీద ఏం ఉండదు, అది అలా పైకి పోతూ ఉంటుంది. నాకు తెలుసు ఆ సంగతి. ఐ నో ఇట్. మీరు ఫుల్గా కండిషన్ అయిపోయి ఉంటారు మీరు ఫుల్గా. కాబట్టి ఈ చెప్పిందంతా అటెటో పోతుంది. ఇప్పుడు దేవహ అని అనుకోండి, దేవహ అంటే ఏమిటి? దేవుడు. దేవుడు అంటే మాకు తెలియకపోవడం ఏమిటి? మాకు తెలుసుగా. కాబట్టి దేవుడు అనే పదానికి అర్థం నేను మీకు చెప్పి మెప్పించగల వాడినా నేను? నా వల్ల ఎలా అవుతుంది? అవ్వదు. ఎందుకంటే దేవుడు అనే మాటకి చాలా కఠోరమైన అర్థాన్ని మీరు ఫిక్స్ చేసి కూర్చున్నారు గత 50 ఏళ్ళ నుంచో 60 ఏళ్ళ నుంచో మీరు ఫిక్స్ చేసి కూర్చున్నారు. ఇప్పుడు నేను వచ్చి మునగాడిని తగుదునమ్మా అని వచ్చి ఆ దేవశబ్దానికి అర్థం నేను చెప్తే అది అలా పైనుంచి రోడ్డు మీకు పోతుంది. మీ లోపల అది ప్రవేశిస్తుందని కానీ, మీకున్న కండిషనింగ్ని అది మారుస్తుందని కానీ నాకు అలాంటి అపనమ్మకం నాకేమీ లేదు. ఐ నో వెరీ వెల్ దట్ ఐ కెనాట్ బ్రేక్ యువర్ కండిషనింగ్. అయినా కూడా ఏదో వాగాలి తప్పదు. శాస్త్రం ఎదుర్కొన్నా పెట్టుకున్నాం కాబట్టి వాగడం. దేవహ అన్నారనుకోండి, దేవుడు ఓ మొగ ఆయన పెద్ద ఆయన వైకుంఠంలో ఉంటాడు. దీన్ని కండిషనింగ్ అంటారు. దేవత అన్నారనుకోండి, ఒక లేడీ కంచి పట్టు చీర కట్టుకుంటుంది, ఆవిడ బంగారు ఆభరణాలు పెట్టుకుంటుంది, ఆవిడ కూడా అక్కడ వైకుంఠంలో ఉంటుంది. ఈ కండిషనింగ్ని మార్చగల మునగాళ్ళు ఏమన్నానో చూపించండి మీరు నాకు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. చంద్రుడు గ్రహం కాదండి అని నేను మొత్తుకుంటున్నాను 30 ఏళ్ళ నుంచి. మార్చగలిగేనా? నా వల్ల ఇందా పని అవ్వదు. ఎందుకంటే చంద్రుడు గ్రహము, భూమి గ్రహంలో లెక్క రాదు. చంద్రుడు గ్రహము ఎవళ్ళు మార్చగలరు ఈ కండిషన్ని? ఒక జీవితకాలం వాడు ఆ కండిషన్ని పెట్టు కూర్చుంటాడు. హౌ కెన్ యూ చేంజ్ ఇట్? ఎనీవే, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, దైవం అనగా ఈ ఇంద్రియములకు ఆయా శక్తులను అనుగ్రహిస్తూ ఉండే ఒక మహాశక్తి దైవం. ఇప్పుడు దైవం అంటే ఎలాగో తెలుసునండి, ఈ బల్బులన్నిటికీ, ఈ ఫ్యాన్లన్నిటికీ వాటి పనులను అవి చేసే విధంగా సామర్థ్యాన్ని అనుగ్రహించే ఒక మహాశక్తి. ఒక మహాశక్తి ఉంది కదా, పవర్ హౌస్ నుంచి వస్తున్న ఒక మహాశక్తి, అది వీటిల్లో ప్రవేశించి వాటి సామర్థ్యములను వాటికి అనుగ్రహిస్తూ ఉన్నది. అది 0 క్యాండిల్ బల్బులో ప్రవేశిస్తే అంతే వెలుగు వస్తుంది, అది 100 క్యాండిల్ బల్బులో ప్రవేశిస్తే అంత వెలుగు వస్తుంది, అది 1000 క్యాండిల్ బల్బులో ప్రవేశిస్తే అంత వెలుగు వస్తుంది. అది దేంట్లో ప్రవేశిస్తే దానికి ఆ సామర్థ్యాన్ని ఇస్తుంది. అది 0 క్యాండిల్ బల్బులో ప్రవేశించి 1000 క్యాండిల్ బల్బుకి ఇచ్చినంత వెలుగు ఇవ్వదు. ఎంతకి ఆ ఉపాధికి శక్తియో అంతే శక్తిని ఇస్తుంది. చూసారా ఎంత బాగుందో అది. అలాగే ఇప్పుడు జగత్తులో బయట సూర్యమండలంలో ఉండి ప్రకాశిస్తూ సకల బ్రహ్మాండమును ప్రకాశింపజేస్తూ ఉండే ఆ శక్తియే ఈ కంట్లో ఉండి చూపును అనుగ్రహిస్తుంది. చూసారా, అదే గాయత్రి మంత్రం. అదే శక్తి సూర్యమండలంలో ఉన్నప్పుడు దాని పవర్ ఒకలా కనపడుతుంది, అదే శక్తి కంట్లోకి వచ్చేప్పటికి దాని పవర్ ఇంకోలా కనపడుతుంది. ఆ శక్తి అది ఉండాలి. అది ఉంటేనే మీరు చూడగలుగుతారు, అది ఉంటేనే మీరు వినగలుగుతారు. ఇప్పుడు ఆ శక్తి నాలో ఉండి నా చేత పలికిస్తుంది, మీలో ఉండి మీ చేత వినిపిస్తుంది. ఆ శక్తి ఈ ఉపాధిలో ఉండబట్టి నేను వాగుతున్నాను, ఆ శక్తి మీ అందరి ఉపాధిలలో ఉండబట్టి మీరు వింటున్నారు. ఒకే శక్తి,
దాని పేరే దైవము. అది దైవము అంటే అదే దేవుడు. దేవుడన్నా అదే, దేవత అన్నా అదే. దైవం చైవాత్ర పంచమం. ఈ సందర్భంలో నేను ఒక్కటి మీకు మనవి చేస్తాను, ఇది తప్పొప్పుల ప్రసక్తి కాదు, ఉన్న విషయాన్ని పరిశీలించే సందర్భమే తప్ప. అదేమంటే ఉపనిషత్తులలో గీతలో పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు. పర్సనలైజ్డ్ గాడ్ అంటే దేవుడు కూడా ఒక పర్సన్ అనే పద్ధతిలో మీకు ఉపనిషత్తులలోనూ గీతలోనూ ఉండదు, జనరల్గా ఉండదు. మీరు ఎక్కడైనా వెతికి పట్టుకొస్తే సరే మరి ఏదో అపవాద అని చెప్పాల్సి వస్తుంది. నాకైతే అక్కడ కనపడలేదు. పర్సనలైజ్డ్ గాడ్ ఉండదు. పర్సనలైజ్డ్ గాడ్ కావాలంటే మీరు పురాణంలోకి రావాలి. పురాణంలో కూడా స్థల పురాణంలోకి వచ్చేసేయాలి. బాగా మళ్ళీ మరీ మీరు విష్ణు పురాణము, మత్స్య పురాణము ఇటువంటి స్టాండర్డ్ పురాణాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో కూడా పర్సనలైజ్డ్ గాడ్ యొక్క ప్రవేశం మీకు కనపడుతుంది. ఇట్ ఈజ్ ఎంటరింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వేదాంతం కూడా ఉంటుంది. కానీ మీకు ఇంకా అసలు వేదాంతం యొక్క ఆ ప్రసక్తి కూడా లేకుండా కేవలము పర్సనలైజ్డ్ గాడ్ అండ్ సమ్ వర్షిప్స్ బేస్డ్ ఆన్ దట్ పర్సనలైజ్డ్ గాడ్, ఇవన్నీ కూడా 300, 400, 500 ఇయర్స్ ఓల్డ్ వర్షిప్స్, ఇవన్నీ కూడా ఆ లెవెల్కి మీరు వచ్చేయాలంటే స్థల పురాణాన్ని పట్టుకోవాలి. అంతవరకు వెళ్ళిపోతే కానీ మీకు అది పర్సనలైజ్డ్ గాడ్ దొరకదు. ఇక్కడ దైవం అంటే నాన్ పర్సనల్, ఇట్ ఈజ్ నాట్ పర్సనలైజ్డ్ గాడ్. అదే దైవము గాయకే అక్కడ సూర్యమండలంలో ఉన్నాడు, ఇక్కడ మన బుద్ధిశక్తులను ప్రేరేపిస్తూ మన హృదయంలో ఉన్నాడు, అదే దైవం. కాబట్టి ఆ దైవము వలన మాత్రమే, ఆ దైవానికి మరో పేరు మహాశక్తి, ప్రకాశము, మహాప్రకాశము. దివు అంటే ప్రకాశము, మహాప్రకాశము వెలుగు, జ్ఞానశక్తి బాహ్యమునందలి వెలుగు కూడా. ఆ దైవము, ఆ మహాప్రకాశము లేదా మహాశక్తి, దాని అది మన లోపల ఉండబట్టే ఈ దేహేంద్రియాదులు తమ తమ పనులను చేయగలుగుతున్నాయి. దీంట్లో మేము దైవాన్ని ఒప్పుకుంటాము ఒప్పుకోము అనే ప్రసక్తి లేదు. ఇంట్లో ఒప్పుకోకపోవడానికే ఉంది, అనుభవపూర్వకంగా తెలిసి దాన్ని ఎవడూ కాదనడు. ఈ నాస్తికులు అనబడే వాళ్ళు మీరు ఈ స్థల పురాణాల్లో చెప్పిన దేవుణ్ణి కాదంటారు. వాళ్ళు కాదనేది అంత మాత్రమే. సూర్యమండలంలో మహాశక్తి లేదు అని వాళ్ళు మాత్రం అంటారా? వాళ్ళు అనరు. ఈ లోపల ఒక మహాశక్తి ప్రకాశిస్తూ ఉన్నది అన్నదాన్ని ఎవడూ కాదండు. ఇదిగో ఈ 5 అంశములు ఉండబట్టి సకల కార్యములు ఘటిల్లుచున్నవి. వీటిల్లో ఈ 5 ముఖ్యమైన, 5 ప్రధానమైనవి. ఆత్మ వీటిల్లో లేదు, ఎందుకంటే ఆత్మయందు చలనము ఉండదు, ఆత్మస్వరూపమునందు చలనము ఉండదు, ప్రకృతి యందు చలనము ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ వేరు, దీపం వేరు. దీపానికి ఉండే లక్షణం ఫ్యాన్కు ఉండదు, ఫ్యాన్కు ఉండే లక్షణం దీపానికి ఉండదు. ఫ్యాన్ లక్షణం ఏమిటి? గిరగిరగిర తిరగడం. దీపం లక్షణం ఏమిటి? ప్రకాశించడం. దీపం గిరగిర తిరగదు, ఫ్యాన్ ప్రకాశించదు. అలాగే మీ లోపల మీరు చూసుకోండి, మీ లోపల దీపము, లోపల ఒక దీపము, జ్యోతి అంటే వెలుగు. వెలుగు అంటే ఇలాగా మిణుక్కు మిణుక్కుమంటూ ఉంటుందని కాదండి, జ్ఞానము, జ్ఞానరూపమైన వెలుగు. మళ్ళీ వెలుగు అని మీరంటే ఆ వెలుగుకి ఏదేదో అర్థం చెప్పేసి మళ్ళీ ఇంకో దారిన పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ పనిలో ఉన్నారు చాలామంది. ఆ వెలుగు ఏదో ఉంది, దాన్ని వెతికి పట్టుకోవడానికి. వెలుగు అంటే ఓ ఇలాంటి వెలుగే. ఇలాంటి వెలుగు లోపల ఎందుకు ఉంటుందండి? ఇలాంటి వెలుగు బయట ఉంటుంది. లోపల ఉండే వెలుగు ఉనికి మాటకి వెలుగన్నా ఆ వెలుగు యొక్క స్వరూపం వేరు, జ్ఞానరూపమైన వెలుగు లోపల. కాబట్టి అది ఉంటుంది లోపల, దాని యందు ఎటువంటి చలనము ఉండదు. అది మీరు పట్టుకోవాలి. ఎందుకో తెలుసిన,
అది మీరే. ఆ వెలుగు, ఆ ఎరుక, అది మీరే, అది మీ స్వరూపం. మరి ఆ వెలుగు నేనైతే ఈ గిరగిర తిరిగే ఉన్నాయి, కాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటాయి, చేతులు ఏవో అల్లల్లాడుతూ ఉంటాయి, ఇంద్రియములు అన్ని పనులు చేస్తూ ఉంటాయి. ఇవేమిటివి? ఇవి దీపము ఫ్యాను లాగా, ఇవి ఫ్యాను వంటివి, ఇవి వేర్వేరు పనులను చేస్తూ ఉంటాయి. ఆత్మస్వరూపము ఆ వెలుగు, దాని యందు ఏ చలనము ఉండదు. కాబట్టి కర్మ లేదు అని అంటలేదు, కర్మ ఉంటుంది, కానీ ఆ కర్మ ఆత్మస్వరూపము నుండైతే మాత్రం లేదు. మరి ఎక్కడుందయ్యా? ఇగో ఈ ఐడెంటి యందు ఉన్నది. సరిపడిందండి. ఇప్పుడు సూర్యుడు తిరుగుట లేదు, అదేమిటా సూర్యుడు తిరగకపోవడం? కనపడుతున్నాడు, కనపడేది సత్యం కాదు. సూర్యుడు తిరుగుట లేదు, మరి ఎవరు తిరుగుతున్నారు? భూమి తిరుగుతోంది, తేడా లేదండి. మరి తెలుసుకోకపోతే, మేము తెలుసుకోము అని మీరు మొరాయిస్తే ఎలాగుంటుంది? మేము తెలుసుకోము, భూమే స్థిరంగా ఉంది, సూర్యుడే తిరుగుతున్నాడు, సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అంతే, మేము ఇంక అంతకంటే ముందుకు రాము అని మీరు అలా మొరాయించి కూర్చుంటే అదేమీ శోభగా లేదు సుమా అండి. మా అమ్మగారు అన్నారు నాతోటి, ఏమిటిరా అలా చెప్పలేదు, అలా చెప్తున్నావు ఏమిటిరా, సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడేమో కదరా, ఏమిటి భూమి స్థిరంగా ఉంటుంది కదూ అని అన్నారు నాతో. కాదమ్మా నీకు తెలీదు, అది అలా అనిపిస్తుంది కానీ యథార్థం అది కాదు అని నేను ఏదో చెప్పబోతే, ఏమిటిరా మీ అమ్మగారికి ఆ సైన్స్ అంతానో, నువ్వేదో ఏడు అని మా నాన్నగారు అన్నారు. నాయన అదంతా నాకు తెలియదురా, ఫోన్లో ఇలాగే ఉందని అని మా అమ్మగారు అన్నారు. లోకం అలాగే ఉండిపోతానంటే ఎక్కడ ముదురుతుంది? కొంచెం ముందుకు రావాల్సి ఉంటుంది తెలుసుకుని. అది మళ్ళీ డైగ్రెషన్, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మీ లోపల ఒక వెలుగు ఉన్నది, ఆ వెలుగుకి ఆత్మ అని పేరు. ఆ వెలుగునందు కదలిక ఉండదండి. ఇది సినిమా తెర మీద సినిమా సీన్లు కదులుతున్నాయి, దేనివల్ల కదులుతున్నాయి? ఆ ఫిలిం యొక్క కదలికను బట్టి కదులుతున్నాయి. లేకపోతే మీ హెడ్ కదులుతో, మీ హెడ్ లోపల కదలికను బట్టి కదులుతున్నాయి. వెలుగులో కదలిక ఏమీ ఉండదు. కాబట్టి మరి కదలిక దేని ఎందు ఉంటుంది? ఇగో ఈ ఐడెంటిటీ ఎందు ఉంటుంది. శ్లోకం అనేసిద్దాము. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్ విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం శరీరవాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతేతస్య హేతవః. చాలా మంచి శ్లోకం. మనిషి కర్మ ప్రారంభించి చేస్తూ ఉంటాడు, ప్రతి మనిషి చేస్తాడు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కర్మల్ని చేస్తూ ఉంటారు. ఈ కర్మలు ఒకప్పుడు శరీరంతో చేసే కర్మలు, అంటే చేతో పట్టుకోవడం, కాళ్ళతో నడవడం, లేదా మనస్సుతో చేసే కర్మలు, అంటే సంకల్పించటము, ఆలోచించటము, తెలుసుకునుట, ఉపాసించుట, ఉపాసన కూడా మనస్సుతో చేసే క్రియనే. ఇదంతా మానస క్రియలు, వాగ్రూపమైన క్రియలు. వాగ్రూపమైన క్రియలు అంటే ఎదరు వాళ్ళతో మాట్లాడడం, ప్రసంగం చెప్పడం, లేకపోతే ఏదైనా పారాయణ చేయటం, జపం చేయటం, అయితే ఎదరు వాళ్ళ మీద ధూమ్ధామ్ అంటూ కోప్పడం, తిట్టడం, ఇవన్నీ కూడా వాక్కుతో చేసే పనులు. మూడు రకాల కర్మలు ఉన్నాయి. ఈ కర్మలన్నింటినీ కూడా మీరు ఏ కర్మను తీసుకున్నా అది పైకి చూడడానికి శరీరంతో చేస్తున్నట్టుగా కనపడుతుంది. దాంట్లో ఈ ఐదు ఉంటాయి. వాగ్రూపమైన కర్మ చేశారనుకోండి, పైకి చూడడానికి వాక్కుతో చేస్తున్న కర్మలాగా అనిపిస్తుంది, కానీ ఈ ఐదు కూడా ఆ కర్మలో ఉంటాయి. ఈ ఐదు హేతువులు, ఐదు కారణములు ఆ కర్మయంలో ఉంటాయి. మీరు మనస్సుతో సంకల్పిస్తున్నారు, మానసికమైన క్రియ, మనస్సే చేసేస్తోంది అని అనిపిస్తుంది, కానీ దాంట్లో ఈ ఐదు అంశములు ఉండి
ఆ క్రియ నిర్వర్తించబడుతుంది. కాబట్టి అది శరీరంతో చేసేదైనా, వాక్కుతో చేసేదైనా, మనస్సుతో చేసేదైనా, అంటే మూడే ఉంటాయి కర్మలు, మూడు రకాలే ఉంటాయి. ఒకప్పుడు ఆ కర్మ మంచి కర్మ కావచ్చు, అంటే ధర్మబద్ధమైన కర్మ కావచ్చు. ఒకప్పుడు ఆ కర్మ దానికి విపరీతమైనది కావచ్చు, అంటే అధర్మమైన కర్మ కావచ్చు. ఇప్పుడు మీరు ఎదరవాళ్ళని ప్రేమగా పలకరించారనుకోండి, అది ధర్మబద్ధమైన వాగ్రూపమైన కర్మ. ఎదరవాడిని పట్టుకుని తిట్టారనుకోండి, అది అధర్మరూపమైన వాగ్రూపమైన కర్మ. ఈ రెండింటిలో కూడా ఈ ఐదు ఉంటాయి. మంచిలోనూ ఐదు ఉంటాయి, చెడులోనూ ఈ ఐదు ఉంటాయి. ఈ ఐదు లేనిదే ఏ కర్మ సిద్ధించదు. మనుషులు ఏ ఏ కర్మలను చేస్తారో అవన్నీ కూడా ఈ ఐదింటి చేతనే నిర్వర్తించబడుతూ ఉంటాయి. చిత్రం ఏంటంటే ఐదింట్లో మీరు లేరు, మీరంటే ఆత్మస్వరూపులైన మీరు లేరు. మీరు దేహాదులతో మమేకమై నేనే చేస్తున్నాను అని అంటే అప్పుడు మీరు ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది, వాస్తవంలో అది అజ్ఞానము తప్ప మరొకటి కాదు. ఇప్పుడు చూడండి, కర్మ వేరు, చలనము వేరు, ఈ తేడా మనకు కనపడుతుంది. ఉదాహరణకి మీరు చూసుకోండి, గాలి వీచుతున్నది, గాలి వీచేప్పుడు నేను వీస్తున్నాను అని చెప్పే కర్త ఉండడు అక్కడ. నది ప్రవహిస్తూ ఉంటుంది, నేను ప్రవహిస్తున్నాను అని చెప్పే కర్త ఉండడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, కానీ నేను తిరుగుతున్నాను అని భూమి చెప్పదు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ నేను భూమి చుట్టూ తిరుగుతున్నాను అని చంద్రుడు చెప్పడు. అంటే ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మేము తిరుగుతున్నాము అని అవి చెప్పవు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా చలనముతో నిండి ఉన్నది. సృష్టి అంతా కూడా చలనముతో నిండి ఉన్నాం. ఇప్పుడు వర్షం పడుతుంది, మేఘములు మేము వర్షిస్తున్నాము అని చెప్పము. చెట్టు పళ్ళను కాస్తుంది, నేను పళ్ళను కాస్తున్నాను అని చెట్టు చెప్పదు. పంటలు పండుతాయి, మేము పండుతున్నాము అని పంట మొక్కలు చెప్పవు. చూసారా ఈ చిత్రం? సృష్టి అంతా కూడా పనితో నిండి ఉన్నది, చలనముతో నిండి ఉన్నది. సృష్టి అంతా కూడా చలనము లేని అంశము సృష్టిలో లేనే లేదు. కానీ సృష్టిలో అవేవి కూడా మేము చేస్తున్నాము అని చెప్పము. అంటే కర్త ఉండడు అక్కడ. మనిషి చిన్న చిత్తగా చిన్న చిన్న పనులు చేసి నేను చేస్తున్నాను అని వీడు చెప్తాడు. చూసారా తేడా? కాబట్టి మనిషి చేసే చలనమునకు యాక్షన్ అని పేరు ఇంగ్లీష్లో, సృష్టిలోని చలనమునకు వర్క్ అని పేరు. ఫిజిక్స్లో వర్క్ డెఫినేషన్ ఉంటుంది, ఎనర్జీ, ఎనర్జీ వర్క్, ఫోర్స్ మాస్, వెలాసిటీ యాక్సలరేషన్, ఈ మాటలు ఉంటాయి. ఆ మాటలతో పాటు వర్క్ అని ఉంటుంది తప్ప యాక్షన్ అని ఉండదు. ఎందుకంటే సృష్టిలో అంతటా వర్క్ ఉన్నది, మనిషి వచ్చి ఈ వర్క్ నేను చేశాను అని అంటాడు, అప్పుడు అది యాక్షన్ అనబడుతుంది. అప్పుడు దానికి ఫలం ఉంటుంది, మంచి చెడు ఫలం ఉంటుంది. ఆ ఫలం వీడిని బంధిస్తుంది. చూసారా ఎంత తేడా ఉందో? సపోజ్ మనిషి నేను చేసేది ఏదీ లేదు అని తెలుసుకున్నాడు అనుకోండి, కర్మబంధం నుంచి వాడు విముక్తుడైపోతాడు. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్నారు, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, దీపాలు వెలుగుతున్నాయి, గాలి వీచుతోంది, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, అదే సమయంలో నేను పాఠం చెప్తున్నాను, ఎలక్ట్రిసిటీ దీన్ని ఎన్హాన్స్ చేస్తుంది, ఎంత పని అవుతుందో చూడండి. కానీ ఇవేమీ కూడా మేము ఈ పనులను చేస్తున్నాము అని అహంకరించవు. కానీ నేను వచ్చి నేను పాఠం చెప్పేస్తున్నాను అన్నాను అనుకోండి,
అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ వర్క్, ఇది యాక్షన్ అవుతుంది. వర్క్ బంధించదు, యాక్షన్ బంధిస్తుంది. సపోజ్ నేను కూడా మనం చేసేది ఏమీ లేదండి, ఆ సమయానికి ఆ ప్రాణశక్తి ద్వారా, ఆ విజ్ఞాన శక్తి ద్వారా ఆ ప్రసంగము అవుతుంది. ప్రసంగము అవుతోంది తప్ప నేను ప్రసంగిస్తున్నాను అనేది ఏమీ లేదు. ప్రసంగము ఉన్నది, ప్రసంగం చేసే కర్త నేను అనేది లేదు అని నేను తెలుసుకున్నాను అనుకోండి, అప్పుడేమవుతుంది, దీపాలు వెలుగుతూ ఉంటాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, మీరందరూ వింటూ ఉంటారు, ఈ మైక్ పనిచేస్తూ ఉంటుంది, గాలి వీచుతూ ఉంటుంది, ప్రసంగం అవుతూ ఉంటుంది, కర్త ఉండదు. ఆ తేడా గమనించారా మీరు? నిప్పు అగ్ని వంట చేస్తుంది కానీ నేను చేస్తున్నానని చెప్పదు. ఈ వంట చేసేవాడు నేను వంటను చేశాను అని వీడు చెప్తాడు, అది కర్మ అవుతుంది. వాడు నేను చేశాను అని చెప్పేవాడు రాగానే అది కర్మ అవుతుంది, దానికి ఒక ఫలం ఉంటుంది, ఆ ఫలం బంధిస్తుంది. ఎంత సూక్ష్మంగా ఉందో గమనించారా ఈ విషయం? కాబట్టి ఊరికే గుడ్డెద్దు చేలోబడ్డట్లు అని సామెత కలదు. అంటే ముందు వెనక చూసుకోకుండా అలా ముందుకు తోసుకుంటూ పోవడం, అలా జీవించేయకూడదు. మన జీవితంలో కర్మ ఎట్టిది, చలనము ఎట్టిది, నా పాత్ర ఏమి, ఇవన్నీ తెలుసుకుని మనం ముందుకు అడుగు వేయాలి. తెలుసుకుని ప్రవృత్తి తెలుసుకుని ముందుకు అడుగు వేసినట్లయితే ఈ కర్మబంధం నుంచి మనిషి బయటపడవచ్చును. కాబట్టి ఈ మీమాంసకు చాలా ప్రఖ్యాతమైన, చాలా ప్రసిద్ధమైన ప్రయోజనము గలదు. దీంట్లో చిత్రం ఏంటంటే, ఏది మనది కాదో దాన్ని మనం పట్టుకుంటున్నాము. వర్క్ చలనము అది ఆత్మస్వరూపానికి చెందినది కాదు, దాన్ని వీడు పట్టుకుని నేను కర్తను అంటూ ఉంటాడు. ఏది తన స్వరూపమో దాన్ని విస్మరిస్తాడు, తన స్వరూపము వెలుగు అది విస్మరిస్తాడు, ఏది తన స్వరూపము కాదు దాన్ని పట్టుకుంటాడు. కాబట్టి మనము చేసేది ఏమీ ఉండదు, మనం చేస్తున్నాము అని అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్ళి మీరు చేసుకుంటారా లేకపోతే పెళ్ళి మీకు అవుతుందా, మీరు ఆలోచించాలి. చేసుకుంటాను అని వీడు అనుకుంటాడు, వీడు అలా అనుకుంటూ ఉంటాడు, నేను పెళ్ళి చేసుకుంటాను అనుకుంటూ ఉంటాడు, పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి వీడు చేసుకోడు, అయిపోతుంది. వీడు ఇప్పుడు ఎద్దుకి ముక్కు తాడు తను తనకు తాను వేసుకుంటుందా లేకపోతే ఇతరులు వేస్తారు, తనకి తానే వేసుకోడు ఇతరులు వేస్తారు. ఆ రకంగా మనం అంచేతనే ఇవేమీ కూడా మనం చేసేది ఏమీ కాదు, అది అన్నీ అవుతూ ఉంటాయి. రోగం మీరు తెచ్చుకుంటారా, అది వస్తుందా, అది వస్తుంది, మీరేం తెచ్చుకోరు. అంటే ఓ రకంగా ఓకే, వైద్యము మీరే చేసేసుకుంటారా లేకపోతే ఇతరులు చేస్తారా, ఇతరులు చేస్తారు. మందు తగ్గిస్తుందా మీరే తగ్గించేసుకుంటారా రోగాన్ని, మందు తగ్గిస్తుంది. కాబట్టి సృష్టిలో మీరు చేసేది ఏం లేదు, మీరు అలా సాక్షిగా ఉండడమే, అలా సాక్షిగా ఉంటారు. రోగం వస్తుంది, మీరేం తెచ్చుకోరు, అది వస్తుంది. డాక్టర్ వస్తాడు, మందు వేస్తాడు, రోగం పోతుంది, మీరు సాక్షిగా ఉంటారు. మీరు చేసింది ఏమీ లేదు, మీది ప్రెసెన్స్ అంతే, విట్నెస్ ప్రెసెన్స్. మీ సన్నిధిలో రోగం వస్తుంది, డాక్టర్ వస్తాడు, మందు వేస్తాడు, ఆ మందు పనిచేస్తుంది, రోగం పోతుంది మీ సన్నిధిలో. ఇప్పుడు దేవాలయాల్లో ఇలాగే ఉంటుంది, దేవుడు ఏమీ చేయడు, అలా చూస్తూ ఉంటాడు, బండరాయి వలె కూర్చుని చూస్తూ ఉంటాడు. వీళ్ళు వేసి వేషాలన్నీ వేసేసి తలుపులు తాళాలు వేసుకొని లేచిపోతారు. ఆ దేవుడు మాత్రం బండరాయిలో చూస్తూ ఉంటాడు. సన్నిధి అని పేరు, సత్ సదేవ నిధి. మీది కూడా సన్నిధి మాత్రమే, మీది సన్నిధే, మీరు సన్నిధి తప్ప చేసేది మీరు కాదు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీరు కృతార్థులైపోతారు, ఈ సత్యాన్ని తెలుసుకుంటే. ఎందుకంటే ఏది మీది కాదో అది మీరు పట్టు కూర్చోవడం వల్ల అన్నీ కష్టాలే,
ఏది మీదో అది విస్మరించటం వల్ల అన్నీ సమస్య. ఇలాంటి మౌలికమైన తత్వాన్ని తెలుసుకున్నవాడు కృతార్థుడవుతాడు తప్పక. అదే ఆ శ్లోకంలో ఉండే విషయము. ఇప్పుడు సమష్టి చేష్ట కర్మలు ఉన్నాయి. సమష్టి చలనము, సమష్టి చలనమును నడిపించేది ఏమిటి? సమష్టి శక్తి. గాలి వీచుతోంది, ఈ గాలిని ఆ పృథివీ అంతరిక్షంలో దాన్ని తిప్పేది ఎవరు? సమష్టి శక్తి. నదులను ప్రవహింపజేసేది ఎవరు? సమష్టి శక్తి, మహాశక్తి. సూర్యుడు, నక్షత్రములు మొదలైన వాటిని మండిట్లా చేసేది ఎవరు? ఆ మహాశక్తియే. భూమిని సూర్యుడు చుట్టూ తిప్పుతున్నది ఎవరు? ఆ మహాశక్తి తిప్పుతోంది. భూమి తిరగడం కాదు, భూమి తనంతటాను తిరుగుతోంది అనుకోద్దు. ఆ మహాశక్తి భూమిని సూర్యుడి చుట్టూ తిప్పుతోంది. ఇతర గ్రహములను కూడా సూర్యుడు చుట్టూ తిప్పుతోంది. చంద్రుణ్ణి భూమి చుట్టూ తిప్పుతోంది. చంద్రుడు సూర్యుడి చుట్టూ తిరగడం, మీరు మీ టీంలో చంద్రుణ్ణి మీరు సూర్యుడి చుట్టూ గ్రహం అని లెక్కేశారు, మరి ఎందుకు లెక్కేశారో మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. చంద్రుడు సూర్యుడి చుట్టూ తిరగడం. చంద్రుడు ఎవరి చుట్టూ తిరుగుతాడు? భూమి చుట్టూ తిరుగుతాడు. ఒక కవి అలా రాశాడు కూడా. ఒక కవి ఏమని రాశాడంటే, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, నేను నీ చుట్టూ తిరుగుతాడు. అదే ఒక కవి ఒక కథలో ఓ పాట రాశాడు. కనీసం ఆ బేసిక్ జ్ఞానమైనా ఉండదు. సినిమా కవికి ఉన్నంత జ్ఞానం కూడా లేకపోతే ఎక్కడ కుదురుతుంది? కనుక ఈ ఏ కర్మకైనా ఇదే రూలు. ఈ ఐదే చేస్తాయి కర్మలు. ఆత్మ కర్మలు చేయదు, ఆత్మల్లా సాక్షిగా ఉంటుంది. ఆ సత్యం తెలుసుకుంటే వాడు కృతార్థుడైపోతాడు. ఇప్పుడు గడ్డం మొలుస్తుందా, మీరు మొలిపిస్తారా? చెమట పడుతుందా, మీరు పట్టిస్తారా? రక్తం ప్రసరిస్తుందా, మీరు ప్రసరింపజేస్తారా? క్యా బాత హై. లేదండి, మాట్లాడడం మాట్లాడడం మీరు మాట్లాడరు, ఆ శక్తి మాట్లాడిపిస్తుంది మీ చేత. ఆ శక్తి ఆ సందర్భాన్ని సృష్టించి మీ చేత వాగిస్తుంది. వాగరా, నీ నీ ప్రారంభం ఇంతే, నువ్వు అలా వాగుతూ ఉండు అని ఆ శక్తి ఏం చేస్తుందంటే వాడిలో ప్రవేశించి ఆ సందర్భాన్ని కల్పించి వాడి చేత వాగిస్తూ ఉంటుంది. వాడు వాగడం మానేస్తే బాగానే ఉంటుంది అనుకుంటాడు. మా అలా ఆ శక్తి ఆపదు అంతే, అలా తోస్తూ ఉంటుంది అంతే. రేడియో అలా వాగుతూ ఉంటుంది అంతే. కాబట్టి మనందరం కూడా ఆ మహాశక్తి చేత చేతిలో ఉన్నాము. మనం చేసేది ఏమీ లేదు, మనం అలా సాక్షిగా చూస్తూ ఉండడమే, అలా చూస్తూ ఉండడమే. అలా చూస్తూ ఉంటే అన్నీ అవుతాయి, అవన్నీ అవుతూ ఉంటాయి. ఫలానాది అవ్వాలి అని మీరు అన్నారంటే పడిపోయారు కోతులు. అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అయితే మీ గొప్ప అనుకుంటారు, అవ్వకపోతే మీ బ్యాడ్ లక్ అనుకుంటారు. అలా అనుకోకూడదు, అయిదవుతుంది. అలా గృహస్థులుగా ఉండాలనుకున్న వాళ్ళు సన్యాసులు అయిపోయారు, సన్యాసులు అవ్వాలనుకున్న వాళ్ళు గృహస్థులుగానే మిగిలిపోయారు. అది కూడా అంతే. నేను ఎంతోమంది నేర్పును సన్యాసులు అవ్వాలి అని అనుకుంటూనే ఇంట్లోనే దేహత్యాగం చేసిన వాళ్ళని ఎరుగుడు. కొంతమంది సన్యాసం పుచ్చుకుని ఈ సన్యాసాన్ని ఎలా నిర్వహించాలో తెలియక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అని భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మనం చేసేది ఏమీ ఉండదండి, మనం అలా సాక్షిగా ఉంటాము. ఆ విషయాన్నే ఈ శ్లోకం చాలా గంభీరంగా చెప్తోంది. సో ఇప్పుడు చూడండి, నరః మనిషి యత్ కర్మ ప్రారంభతే, ఏ కర్మని ప్రారంభిస్తున్నాడో. ఏమంటే కర్మలు అంటే మూడు రకాలు ఉన్నాయి కదా, మూడు వేసేసుకోండి లెక్క. శరీర వాంగ్ మనోభి, శరీరంతో వాక్కుతో మనస్సుతో ఏ కర్మనైతే ప్రారంభిస్తున్నాడో. ఏమంటో ఆ కర్మ ధర్మం అంటారా అధర్మం అంటారా, ఏదైనా పర్వాలేదయ్యా. న్యాయం వా విపరీతం వా, అది ధర్మబద్ధమైంది కావచ్చు అధర్మబద్ధమైంది కావచ్చు, ఏదైనా కూడా ఏతే పంచ పైన చెప్పిన ఐదు తస్య హేతవః, ఆ కర్మకు కారణములగుచున్నవి. సింపుల్ శ్లోకం భాష్యం.
శరీరవాంగ్మనోభి. సో శరీరముతో, వాక్కుతో, మనస్సుతో యత్కర్మ, ఏ కర్మనైతే త్రిభిహి ఏతైహి, ఈ మూడింటితో, అంటే అది శరీరంతో చేసేది కావచ్చు, వాక్రూపంగా చేసేది కావచ్చు, మనస్సుతో చేసే కర్మ కూడా కావచ్చు. మనస్సు సంకల్పిస్తుంది, అది కూడా కర్మయే, సూక్ష్మమైన కర్మ. శరీరంతో చేసేది స్థూలమైన కర్మ, మధ్యలో ఉంటుంది వాక్కు. కాబట్టి ఇప్పుడు వయస్సులో ఉన్నప్పుడు దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తారు, వయస్సు అయిపోయిన తర్వాత వాగ్రూపంగా దేవుడికి దండం పెడతారు, ఓ దేవా నేను నా వాగ్రూపంగా నిన్ను ప్రార్థిస్తున్నాను అని. సో వాగ్రూపంగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అంటారు. వాక్కు కూడా పోయిన తర్వాత మనస్సుతోటి నిన్ను ప్రార్థిస్తున్నాను అని అంటారు. కాబట్టి మూడు లెవెల్స్లో కర్మ ఉంటుంది. ఒకప్పుడు పోనక్కర్లా, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా శరీరంతో చేసే కర్మని కొంతకాలం చేస్తారు, తర్వాత మానేసి వాగ్రూపంగా చేసి తర్వాత మనోరూపంగా కూడా చేసేటువంటి సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనది. శరీరంతో చేసే కర్మ కంటే వాక్కుతో చేసే కర్మకు విలువ ఎక్కువ, దానికంటే మనస్సుతో చేసే కర్మకు విలువ మరీ ఎక్కువ. మూడు లెవెల్స్లో ఉంటాయి కర్మలు. చాలామంది ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారంటే కర్మ అంటే శరీరంతో చేసేది మాత్రమే అనుకుంటారు, అది కూడా సరికాదు. ప్రారభతే నిర్వర్తయతి. సో ఈ మూడు రకముల కర్మను మనిషి నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఎవరు? నరః మనిషి. న్యాయం వా ధర్మ్యం శాస్త్రీయం, ధర్మబద్ధమైనది, ధర్మమును దాటనిది. ఈ యా అనే ప్రత్యయానికి అతిక్రమించనిది అని అర్థం. ధర్మాత్ అనపేతం ధర్మ్యం, న్యాయాత్ అనపేతం న్యాయం, అంటే ధర్మము నుండి తొలగిపోనిది, న్యాయము నుండి తొలగిపోనిది అనగా శాస్త్రము చేత విధింపబడిన కర్మ అని అర్థం. ఆ కర్మ కావచ్చు, లేదా విపరీతం వా అశాస్త్రీయం అధర్మ్యం, విపరీతం ఆపోజిట్ కావచ్చు. ఆపోజిట్ అంటే శాస్త్రము చేత విధించబడినది కాదు, ధర్మబద్ధమైనది కాదు. అలాంటి కర్మలు చాలామంది చేస్తూ ఉంటారు. పొద్దున్నే పూజ చేసేస్తారు, గట్టిగా పూజ చేసేస్తారు. పూజ చేసేసి బ్రేక్ఫాస్ట్ బాగా శుభ్రంగా చేసేసి పాను బిగించి సిగరెట్ కాల్చుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయి లంచం పూజ చేసుకుంటారు. దేందే అటు పూజ చేసేప్పుడు పూజ, ఇటు లంచం పట్టేప్పుడు లంచం పట్టేయటం. దాంట్లో కాంట్రడిక్షన్ ఉందని కూడా అనుకోరు. ఇటు ధర్మము చేసేస్తారు, అటు విపరీతము చేసేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా అనేక కర్మలను మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు గాలి వీస్తుంది, ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది. మరొకప్పుడు సుడిగాలి వేసి ప్రజలు నాశాన్ని పొందుతారు. రెండింటినీ ఆ మహాశక్తే నడిపించేస్తూ ఉంటుంది. ఇటు ఉండొచ్చు అటు ఉండదు. సునామీలు ఎందుకు వచ్చాయండి అని అడుగుతారు. ఎందుకు వచ్చాయి, ఇంతమంది ఎందుకు పుట్టారు? అలాగే సునామీలు వస్తాయి. పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కదా. అంచేత ప్రకృతి శక్తి వల్లనే ఇన్ని ప్రాణులు పుడుతున్నాయి, ప్రకృతి శక్తి వలననే ప్రాణులు బిట్టుతూ ఉంటాయి. అదే ఆ ప్రకృతి యొక్క శక్తి అంతే. ఇది ఇలా ఎందుకు అవుతోంది, అది అలా ఎందుకు అవ్వటం లేదు అని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. యచ్చాపి నిమిషిత చేష్టాది జీవనహేతు తదపి పూర్వకృత ధర్మాధర్మయోరేవ కార్యం న్యాయ సారీ ఇతి న్యాయ విపరీతయోరేవ గ్రహణేన గృహీతం. శంకరులు కొంచెం దాన్ని పకడ్బందీగా చెప్తున్నారు. ఇప్పుడు కనురెప్పలు ఇలా మూశారు, తెరిచారు, ఏమండి? ఈ కనురెప్పలు మూసినప్పుడు కనపడలేదు, తెరిచినప్పుడు కనపడింది. కనపడింది మంచిది అనుకోండి,
ఆ తెరవడం వల్ల మంచిని మీరు చూడగలిగారు. మూసుకున్నవాడికి ఆ మంచి కనపడలేదు. అంటే అలా ఎందుకయిందండి అంటే, ఆ మంచి కలగడం వెనుక వాడు చేసుకున్న ధర్మము గలదు. మరొకడికి ఆ మంచి లభించకపోవడం వల్ల వాడు చేసిన అధర్మమే హేతువు. కాబట్టి కనురెప్పలు తెరవడం ముయ్యడం దాని వలన కలిగే మంచి చెడులు విషయంలో కూడా ధర్మాధర్మములే కారణము. కాబట్టి అంత చిన్న అంశంలో కూడా ధర్మాధర్మముల ప్రసక్తి గలదు. ఓకే, ఇప్పుడు వీడు నడిచి వెళ్తున్నాడు, ఎదురుకుండగా ఓ బంగారపు నాణ్యము పడి ఉన్నది. సరిగ్గా దాని దగ్గరికి వచ్చాడు, పైకి చూశాడు, అడుగు వేసేసాడు, వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే మెడ పైకి ఎందుకు ఎత్తాడు అంటే, ఆ బంగారు నాణ్యాన్ని పొందదగిన ధర్మము వీడి ఖాతాలో లేదన్నమాట. అలా అనుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అంతవరకు నేల కేసు చూస్తూ సరిగ్గా అప్పుడు పైకి చూడాల్సిన అవసరమే వచ్చింది. కాబట్టి తల పైకెత్తడం అనే కర్మ కూడా ధర్మాధర్మముల చేతనే అది నిర్వహించబడుతూ ఉంటుంది. కాబట్టి ఏ కర్మ జరిగినా దాని వెనుక ధర్మాధర్మముల ప్రసక్తి ఉండనే ఉంటుంది. అంచేతనే ఆ విషయాన్ని చెప్తూ న్యాయం వా విపరీతం వా అని అన్నారు. కాబట్టి అది శరీరంతో చేసేది కావచ్చు, వాక్కుతో చేసేది కావచ్చు, మనస్సుతో చేసేది కావచ్చు, ధర్మం కావచ్చు, అధర్మం కావచ్చు. అంటే మూడు రోళ్ళు ఆరు అయింది. మూడు రోళ్ళు ఆరు, శరీరంతో చేసే ధర్మము, శరీరంతో చేసే అధర్మము, అలాగే మూడు రోళ్ళు ఆరు అయ్యాయి. ఈ ఆరు రకముల కర్మకి కూడా ప్రతిదానికి ఈ ఐదు కారణమవుతూ ఉంటాయి. అర్థమైందండి. అంచేతనే న్యాయము విపరీతము అని చెప్పుట ద్వారా, ధర్మాధర్మములు అని చెప్పుట ద్వారా, ఈ కనురెప్పలు మూయుట తెరుచుట, గాలి పీల్చుట విడిచిపెట్టుట ఇత్యాది చేష్టలను కూడా గ్రహించవలెను. ఆ ధర్మాధర్మములలో పడిపోతాయి అవి కూడా. దానివలన మంచి జరిగిందనుకోండి ధర్మము, దానివలన చెడు జరిగిందనుకోండి ఆ ధర్మము. ఒకడు గాలి పీల్చి విడిచిపెడుతూ ఉంటాడు, తప్పు పనులు చేస్తాడు, ఆ గాలి పీల్చి విడిచిపెట్టడము అధర్మం అవుతుంది. మరొకటికి గాలి పీల్చి విడిచిపెట్టడమే ధర్మం అవుతుంది. అలా ఓకే. పంచ ఏతే యథోక్తాః, పైన చెప్పిన ఈ ఐదును ఏమిటవి? తస్య సర్వస్యైవ కర్మణః హేతవః కారణాని. కాబట్టి ఈ ఐదు హేతువులు కారణములు ఏవైతే గలవో ఇవే ఈ పైన చెప్పిన అన్ని రకముల కర్మలకు హేతువులు. అంటే కర్మలు ఎన్ని కోట్ల కోట్ల కర్మలు ఉన్నాయి, వాటన్నిటినీ మూడుగా రాశి చేశారు. మళ్ళీ ఆ మూడు లోపల ఉండే కర్మలను గుట్టలు గుట్టలుగా కొన్ని కోట్ల కోట్ల కర్మలు ఉంటాయి ప్రతి లెవెల్లోనూ. మళ్ళీ వాటిని రెండుగా ధర్మాధర్మములుగా మళ్ళీ విభజించారు. ఈ ఆరు రకముల కర్మలు అన్నీ ఈ ఐడెంటిటీ చేతనే నిర్వర్తించబడుతూ ఉంటాయి. అంటే ఐదు ఆరు చేస్తాయని కాదు, ఈ ఆరు రకముల కర్మలలో ఏ ఒక్కదానిని మీరు తీసుకుని పరిశీలించినప్పటికీ ఈ ఐడెంటి వలన మాత్రమే అది నిర్వహించబడుతూ ఉంటుంది. తెలిసిందండి. అయితే ఇక్కడ శంక, నన్ను అధిష్టానాదీని సర్వకర్మణాం కారణాన్ని కథముచ్యతే శరీర వాంగ్మనోభిః కర్మ ప్రారభతే ఇతి. దీని మీద శంక ఏమంటే, మీరు ఇప్పుడే చెప్పారు ఏ కర్మ అయినా ఈ ఐదే చేస్తాయి అని చెప్పారు. మళ్ళీ ఇంతలోకి ఏమంటున్నారు, కర్మని మనిషి శరీరంతో వాక్కుతో మనస్సుతో చేస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు ఇంతకీ కర్మని ఐదు చేస్తాయా లేక శరీర వాంగ్ మనస్సులో చేస్తాయా? మాకు డౌట్ వచ్చిందే అని ప్రశ్న.
అలా కాదయ్యా బాబు, శరీరంతో కర్మ చేస్తావు, ఆ కర్మ ఈ ఐదు చేస్తాయి. వాక్కుతో చేసే కర్మ ఉంటుంది, అది ఐదు చేస్తాయి. మనస్సుతో చేసే కర్మ ఉంటుంది, దాన్ని ఐదు చేస్తాయి. అలా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడం మానేసి ఏమంటే ఇప్పుడే ఐదు చేస్తాయని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మూడు చేస్తాయి అంటున్నారే అని అలాగా అడ్డగోలుగా వస్తే ఇలాగా అర్థమైందా మీకు? మొత్తానికి అది పూర్వపక్షం, అది ప్రశ్న. ఇప్పుడే అన్నారు ఐదు చేస్తాయి అని, మళ్ళీ ఇంతట్లోకే మూడు చేస్తాయి అంటున్నారు. మనిషి మూడింటితో కర్మను ప్రారంభిస్తాడు అనుకున్నారు, ఇంతకే ఐదు చేస్తాయా ఈ మూడు చేస్తాయా అని డౌట్. వీడి డౌటు చాలా పెద్ద డౌటు. దాని మీద సమాధానం నైష దోష. సో ఇటువంటి అబ్జెక్షన్ ఏది లేదు. ఎందుకంటే విధి ప్రతిషేధ లక్షణం సర్వం కర్మ. చూడయా, కర్మలు ఈ సృష్టిలో ఎన్ని ఉంటే అన్నింటినీ పట్టుకో, మనం పరిశీలిద్దాం. వాటిల్లో సగం విధి సగం ప్రతిషేధము ఉంటాయి. సగం మంచి పనులు సగం చెడ్డ పనులు ఉంటాయి. ఉంటాయా? ఓకే. తథా కాదు, అది శరీరాదిత్రయ ప్రధానం. సో మొత్తం కర్మలు కోట్ల కోట్ల కర్మలు ఉంటే వాటిలో సగం మంచివి సగం చెడ్డవి. ఈ మంచివి చెడ్డవి కూడా వాటిలో కొన్ని శరీర ప్రధానమైనవి ఉంటాయి. శరీర ప్రధానమైన కర్మలో కూడా వాక్కు మనస్సు ఉంటాయి, అసలే లేకుండా పోవు. శరీరంతో చేసేది అంటే కళ్ళు మూసేసుకుని చేస్తారనా? ప్రధానంగా శరీరంతో చేస్తారు. అలాగే వాక్కుతో చేసేసేది అంటే చెవులు మూసేసుకుని కళ్ళు మూసేసుకుని చేతిలో కాళ్ళు కట్టేసుకుని చేస్తాడనా? కాదు, ప్రధానంగా వాక్కుతో చేస్తారు, అలాగే ప్రధానంగా మనస్సుతో చేస్తారు. కాబట్టి ఈ మంచి పనులు కావచ్చు చెడ్డ పనులు కావచ్చు, వాటిల్లో కొన్ని శరీర ప్రధానమైనవి ఉంటాయి, కొన్ని వాక్కు ప్రధానమైనవి ఉంటాయి, మిగిలినవి మనస్సు ప్రధానమైనవి ఉంటాయి. మంచి కావచ్చు చెడు కావచ్చు. అటువంటి కర్మలు అన్నీ కూడా తథా దర్శన శ్రవణాదిచ జీవన లక్షణం త్రిధైవ రాశీకృతముచ్యతే శరీరాదిభిరారభతే ఇతి. అలాగే చూచుట వినుట తినుట మొదలైన కర్మలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఏ ఈ శరీరంతో కానీ ఇంద్రియములతో కానీ మనస్సుతో కానీ మీరు చేస్తారు. ఇప్పుడు చూచుట ఉందనుకోండి, మనస్సుతో చూస్తారు కన్ను ద్వారా. వినుట ఉందనుకోండి, మనస్సుతో వింటారు చెవి ద్వారా. కాబట్టి ఈ కర్మలు ఎన్ని ఉంటాయని, మంచివి కానీ చెడువి కానీ, వీటిని మనిషి అన్నవాడు ఈ మూడింటిలో ఏదో ఒక దానిని ప్రధానంగా పెట్టుకుని చేస్తూ ఉంటాడు. శరీరం ప్రధానంగా పెట్టుకుని చేసి ఉంటాయి, వాక్కు ప్రధానమైనవి ఉంటాయి, మనస్సు ప్రధానమైనవి ఉంటాయి. ఎన్ని కర్మలు ఉంటాయి అన్నీ ఉంటాయి. ఆ కర్మలన్నింటినీ తీసుకుని ఏ ఒక్క కర్మని తీసి చూసినా ఈ ఐడెంటిటీ వల్ల నిర్వర్తించబడుతూ ఉంటుంది అనే అభిప్రాయం. దాంట్లో ఏమీ సమస్య ఏమీ లేదు. ఫలకాలేపి తత్ప్రధానై భుజ్యతే. తర్వాత ఇంకోటి, ఏదైనా ఒక కర్మ చేశారనుకోండి, దాన్ని మీకు ఫలాన్ని అనుభవించేప్పుడు కూడా కొన్ని కర్మల ఫలము శరీర ప్రధానంగా అనుభవిస్తారు. ఇప్పుడు మంచి కర్మ చేశారనుకోండి, మీరు చలిలో వణికిపోతూ ఉంటే ఎవడో కంబళి ఇస్తాడు, అది కప్పుకుని హాయిగా కూర్చుంటారు. అంటే ఆ మంచి కర్మ యొక్క ఫలాన్ని శరీర ప్రధానంగా మీరు ఎంజాయ్ చేశారు అన్నారు. అలాగే వాక్కు రూపంగా మీరు కొన్ని కర్మల ఫలాన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఏమిటి? ఏదో చదువుతారు, చదివి మీకు ఆనందం కలుగుతుంది. అంటే ఎప్పుడో చేసిన మంచి కర్మ యొక్క ఫలము ఈరోజు వాగ్రూపంగా మీకు ఫలాన్ని ఇచ్చింది. అలాగే మనస్సు ద్వారా ఫలం వస్తుంది. ఏదో ఒకదాన్ని మనస్సులో భావన చేస్తారు. ఇప్పుడు అమెరికాలో మీ కొడుకున్నాడు అనుకోండి, మనస్సులో వాడు బుద్ధికి వస్తాడు, వాడు చాలా బుద్ధిమంతుడు అనుకోండి, మీ ఎడల ప్రేమపూర్వకంగా ప్రవర్తిల్లాడు అనుకోండి, మీకు మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అది కర్మఫలమే.
ఏ విధంగా ఫలం కలిగింది? మనఃప్రధానంగా కలిగింది. శరీర ప్రధానంగా ఫలం కలుగుతుంది, తర్వాత వాక్ ప్రధానంగా ఫలం కలుగుతుంది, మనఃప్రధానంగా ఫలం కలుగుతుంది. ఈ రకంగా ఈ సృష్టిలో కోట్లాది కర్మలు ఉన్నాయి, వాటి ఫలములు ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్కదానిని నువ్వు పట్టుకున్నా ఈ ఐదింటి వలన నిర్వర్తించబడుతుంది అని చెప్పడంలో విరోధమేమీ లేదు. ఇది పంచానామేవ హేతుత్వం న విరుధ్యతే. కాబట్టి కర్మలు అనేక రకాలు ఉంటాయి బాబు. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. శరీరంతో నిర్వర్తించి ప్రధానంగా మెయిన్గా శరీరంతో చేసేవి లేదా వాక్కుతోటి లేదా మనస్సుతో చేసేవి ఉంటాయి. ధర్మబద్ధమైనవి అధర్మబద్ధమైనవి ఉంటాయి. అలాగే ఫలాలను ఇస్తూ ఉంటాయి, ఫలాల్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. అటువంటి కర్మలలో ఏ ఒక్కదాని నీవు పట్టుకుని పరిశీలించినా ఈ ఐడెంటి ప్రవేశము వాటి ఎందు ఉంటుంది అని చెప్పాం. కాబట్టి దీంట్లో విరోధమేమీ లేదు. ఇక్కడ ఐదన్నా ఒక్కడ రెండన్నావు అని, ఒకటి ధర్మమో అధర్మమో. అబ్బా ఐదన్నే రెండన్నది విరోధమేం లేదయా? ధర్మ అధర్మ కర్మలు రెండు రకాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఐదు ద్వారా నిర్వర్తి విరోధమేమీ లేదు. కాదండి, ఇక్కడ మీరు ఐదన్నారు, అక్కడ మూడు అన్నారు. అరే విరోధమేమీ లేదు. బండస్వాధ్యాయులకి అన్ని విరోధాలే. మీకు విషయం అర్థమైపోయింది కదండి. మంచిది, ఒక మంచి శ్లోకాన్ని మనం పూర్తి చేసినాము. కాబట్టి సృష్టిలో అనేక కర్మలు అలా జరిగిపోతూ ఉంటాయి. సృష్టి అంతా కర్మల్ని చేస్తూనే ఉంటుంది. ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు కూడా సృష్టిలో భాగమే. అవి కూడా ఇవేవో కర్మలని చేస్తూనే ఉంటాయి. ఈ కర్మలని, ఈ కర్మ బంధం ఎప్పుడవుతుంది? ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోంది, దానివల్ల మీకు బంధం లేదు. దీపం వెలుగుతోంది, దానివల్ల మీకు బంధం ఏమైనా ఉందా? లేదు. గాలి వీచుతోంది, మీకేం బంధం ఉంది? లేదు. నేను మాట్లాడుతున్నాను, నేను కర్తను, అయిపోయింది, బంధం వచ్చింది. చూసారా, కర్తను అనేప్పుడు బంధం వచ్చింది. ఈ కర్మ యొక్క ఫలం నాకు కావాలి అంటే మళ్ళీ బంధం వచ్చింది. నువ్వు నేను నాకు అహం మమ అహంకార మమకారాన్ని ప్రవేశపెట్టడం చేత కర్మలకి బంధించే లక్షణం వచ్చింది. నీ అహంకార మమకారాలు తీసే, వాటిని ప్రవేశపెడితే ఎందుకు బంధించాలి? అవి అసత్యము కనుక. ఎందుకంటే కర్మను నిర్వర్తించడంలో అహంకార మమకారాలకు, అది ఆత్మస్వరూపానికి సంబంధం లేదు కనుక, అహంకారము నీవు కాదు కనుక, అజ్ఞానం చేత నేనే అహంకారము అని అనుకుంటున్నాడు తప్ప ఆత్మస్వరూపము దాని ఎందు కర్మ సంబంధము లేదు కనుక, లేని దానిని నెత్తి మీద వేసుకుంటే అహంకారంతో తాదాత్మ్యమును చెంది లేని అహంకార లక్షణాన్ని తన మీద వేసుకోవటం వల్ల ఆ బంధం వచ్చింది. ఓకే, కాబట్టి సృష్టి అంతా కర్మ జరుగుతూనే ఉంటుంది. నేను తగుదునమ్మా అనడం చేతనే ఈ కర్మబంధము వచ్చినది. తెలిసిందండి, ఒక ఆయన చెన్నై ప్రయాణం చేస్తున్నాడు రైల్లో, రాత్రిపూట బెర్త్ పై బెర్త్ మీద పడుకుని, ఎవడో కింద ప్రయాణికుడు ఒక పెద్ద బరువైన పెట్టి ఒకటి అడుగున పెట్టి ఈ కథ చెప్పాను నేను. అడుగున పెట్టాడు, పెద్ద పెద్ద బరువైన పెట్టెలు అడుక్కుతూ వస్తారు కదా రైల్లో, కింది బెర్త అడుగును తోశాడు ఓ పెట్టి ఒకటి తోసి. చెన్నై రాకముందే వాడు దిగి వెళ్ళిపోయాడు, నెల్లూరులో దిగి వెళ్ళిపోయాడు, ఆ పెట్టె అలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన సావకాశంగా చెన్నై వచ్చేవాడు కిందకి దిగి చూస్తే ఆ పెట్టి తీసి ఎక్కినవాడు, ఆ పెట్టి తీసుకొచ్చిన వాడు లేడు, ఆ పెట్టి మాత్రం ఉంది. ఏమిటి పెట్టి ఇలా వదిలేసాడు ఏమిటని ఆగాడు. సావకాశంగా పెట్టేది సర్దుకుని, తన సామాను సర్దుకుని అందరూ దిగిపోయారు, తను ఒక్కడే ఉన్నాడు పెట్టెలో కూడా. ఆ కింద పెట్టేలాగా ఈ లోపల కూలివాడు ఒకడు ఏదో కొంపలు అంటుకుపోతున్నట్టుగా తోసుకొచ్చేసి, ఏ సార్ పెట్టి పట్టుకోమంటారా అని వాడు అడగను. వాడు ఒప్పు అసలు మీ పర్మిషన్ తీసుకోకుండా పెట్టిన ఎత్తిపెట్ట రండి సార్ అని ముందున అడగడం ప్రారంభించాడు. మీ పర్మిషన్ అడగడా కూలీ, నెత్తిమీ పెట్టేసుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు అంతే.
ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో కూడా మీరు పరిగెత్తకపోతే తెలియదు ఎక్కడికో వెళ్ళిపోతాడు. మీరు పరిగెత్తి పట్టుకోవాలి ఆయన. ఇతను వెనకాల పరిగెత్తాడు. ఎక్కడ సార్? ఎక్కడ పట్టుకుంటారని ట్యాక్సీ స్టాండ్లోకి పట్టుకెళ్ళాడు. ఆ ట్యాక్సీ వాడిని వాడే మాట్లాడేశాడు. ఎక్కడికి వెళ్ళాలి సార్? తాంబరం వెళ్ళాలి. సరే, డిక్కీ తీసా పెట్టి లోపల వేసేస్తున్నాడు. ఇంతట్లోకి పోలీసు ఒకడు వచ్చాడు. పోలీసులు అలా తచ్చాడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళకి డ్యూటీ సాయంకాలం దాకా ఉంటుంది. ఇక్కడ అక్కడ అలా తచ్చాడుతూ ఉంటారు. ఏమీ చేయరు, ఊరికే అక్కడ అప్పుడప్పుడు టీ తాగి మళ్ళీ తచ్చాడుతూ ఉంటారు. పోలీసులు అంటే అలా ఉంటుంది. ఇండియాలో పోలీసులు అంటే నిజంగా మీరు రక్షక భటులను అనేసుకున్నారు. అలా ఏముండదు. పోలీసులు ఎందుకంటే బందోబస్తు కోసం ఉంటారు. ఏదైనా ధర్నాలు లేకపోతే ఊరేగింపులు లేకపోతే రాజకీయ నాయకుల పర్యటనలు ఇవి ఉన్నప్పుడు బందోబస్తు అవసరం కదా. అందుకోసం తప్ప మిమ్మల్ని నన్ను రక్షించడానికి వాడికేం పనేం లేదా ఏమి, మనల్ని రక్షించడమే పనా ఏమి. కాబట్టి ఆ పోలీస్ ఆయన చేతిలో లాఠీ ఉంటుంది, అది పట్టుకుని వచ్చి ఆ పెట్టి మీద ఇలా కొట్టాడు. ఆయన అనుకున్నాడు చాలా పెద్ద పెట్టి మూసుకొస్తున్నాడు, ఏదో పట్టుకెళ్తున్నాడు, మనం ఏదైనా కొంత సొమ్ము వసూలు చేద్దామని వచ్చాడు. అమాయకంగా కనబడ్డాడు. ఏముంది లోపల అని అడిగాడు. బుక్స్ ఉన్నాయని చెప్పాడు. తెరు అని తెరిపించాడు. శవం ఉన్నాయి. అప్పుడు అంటాడు, ఆ పెట్టి నాది కాదని అంటాడు. ఇందాక నాది అన్నావు నువ్వు, ఇప్పుడు నాది కాదంటావేమి అని జైల్లో పడేశారు. ఆ జడ్జి గారితో మొరపెట్టుకున్నాడు. అది నాది కాదండి, కదా నాదని చెప్పావు నువ్వని, ఇక్కడ విట్నెస్లు ఉన్నాయి. ఆ కూలివాడి విట్నెస్ ఉంది, పోలీస్ విట్నెస్ ఉంది, నాదని నువ్వు చెప్పావు కదా. అయ్యా బుద్ధి తక్కువై చెప్పాను, నాది కాదు, ఆ మర్డర్కి నాకు సంబంధం లేదు. మన పరిస్థితి అది. ఓకే, మీది కానిది మీ నెత్తి మీద మీరు ఎందుకు వేసుకోవడం? మీది కాదు, అదే అనాత్మ. ఐదు ఉన్నాయి, ఐదు అనాత్మలే. అవన్నీ కలిసి కూడబలుకుని ఎవేవో చేస్తూ ఉంటాయి కర్మల్ని. అవి నడుస్తూ ఉంటాయి. మీరు అలా సాక్షిగా ఉంటే సరిపడుతుంది. మీరు తగుదునమ్మా అని దాంట్లో ప్రవేశించి మీరు చేయటం ప్రారంభిస్తే ఆ కర్మలన్నీ వచ్చి మీ నెత్తిమే పడతాయి. నేను కర్మ ఆ పెట్టి నాది కాదు. పోలీసు ఏమయ్యా పంతులు దిగిపోతున్నా, ఆ పెట్టే నాది కాదా, ఆ పెట్టేది సరే అయితే వెళ్ళు అని వాడు మీకు సంబంధం ఏం లేదు దాంతో. ఈ మూట నాది కాదు. పిల్లల్ని కన్నారనుకోండి, మనం కనలేదు, వాళ్ళు కనబడ్డారే తప్ప మనము కనలేదు. వాళ్ళని పెంచి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, మనం పెరిగి పెంచి పెద్ద చేయలేదు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ వివాహాలు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు వివాహం చేసుకుంటారా, మీరు చేస్తారా? వాళ్ళే చేసుకుంటారు కాదండి, మేము చేసాము. మీ భ్రమ అలా ఉంటుందండి, దీన్నే భ్రమ అన్నారు. కాబట్టి మీరు చేశారంటే ఏం చేశారు? మీరు ఏం చేశారు? వాడికి నచ్చింది ఆ అమ్మాయి, వాడు హీఈస్ విల్లింగ్ టు గో ఇన్ టు ఇట్ అంటే వెళ్ళి పుస్తి కట్టాడు, పెళ్ళి ఆడాడు. దాంట్లో ఈ పెద్ద ఆయన ఈయన పెద్ద సఫారీ సూట్ వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? సఫారీ సూట్ డబ్బులు వేస్ట్. అదేదో వియ్యంకుడు గారు ఇచ్చారు, ఈయన వేస్తాడు. అరే ఇంత వయస్సు వచ్చి సఫారీ సూట్ వేసేవాడు శరం కన్నా చేసి సౌమ్యంగా మన వస్త్రాలు నా వస్త్రాలు నేనే కట్టుకుంటాను. కాదండి మీకు మేమంతా సూటు పెట్ట, నాకు నువ్వు ఏ సూటు పెట్టక్కర్లేదు, నాకు నువ్వేమిటా పెట్టేది సూటు. నేను మల్లుతోటి చొక్కా కుట్టించుకుని నేను దొడుకుంటాను, మళ్ళీ నేను దొడుకుని చొక్కాకి నువ్వు పెట్టడం ఎందుకు? పెద్ద మనస్సు ఉండక్కర్లేదు. మీరు ఏం పెడతారో చెప్పండి, ఎందుకు పెట్టడం వాళ్ళు? వాళ్ళు ఎందుకు పెట్టాలి? మనం కొనుక్కుంటాం. పెద్ద మనస్సు ఉండద్దా, నేనే పెళ్లి చేస్తున్నాను అని వీడు అనుకుంటాడు. నేను అంతా పొరపాటు. వాళ్ళు పెరిగి పెద్ద అయ్యారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, సుఖదుఖాలను అనుభవించారు. అందరూ సృష్టి ఆది మొదలుకుని బ్రహ్మదేవుడు నుంచి చిన్న పురుగు వరకు సకల ప్రాణులు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాయి. ఈ సుఖదుఖాలు వీళ్ళ నెత్తినే పొద్దు పొడవలేదు. అందరూ సుఖదుఖాలను అనుభవిస్తున్నారు, అలాగే వీళ్ళు అనుభవించారు. మనం ఊరికే సాక్షిగా ఉన్నాము.
సాక్షిగా లేరు కదా, మీరు ఉపకారం చేశారు. అబ్బాయి నేనే ఉపకారము చేయలేదు, ఉపకారం అయింది తప్ప నేను చేయలేదు. నేను ఉపకారం చేశానంటే అప్పుడు అపకారం చేసేవంటాడు వాడు. ఈ లెక్కకి అంతే ఉన్నది. ఇప్పుడు నేను చెప్పింది ప్రాక్టికల్ ట్రూత్ లాగా అనిపిస్తుందా లేదా మీకు? సూర్యుడు ఇప్పుడు పూర్వం ఒక పేదరాశి పెద్దమ్మ తన కోడి లేకపోతే తెల్లవారదు అనుకున్నది. ఎరుగుదరా కథ. నా కోడి లేవాలి, కుక్కరుకో అనాలి, అప్పుడే తెల్లవారుతుంది. ఆవిడకి ఊరి మీద కోపం వచ్చింది, ఊరు వాళ్ళ మీద. నేను నా ఊరిని, మీ ఊరు అంటే నాకు ఒళ్ళు మండిపోయింది, నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నా కోడిని తీసుకుపోతున్నాను, రేపటి నుంచి మీకు ఎలా తెల్లవారుతుందో చూస్తాను అని అంది ఆవిడ. ఆ ఊరు వాళ్ళకి తెల్లవారుతుందా తెల్లవారదా? మన పంతాలు మన కోపాలు అలాగే ఉంటాయి. నా కోడలు నా చెప్పిన మాట వినలేదు, ఏమవుతుందో ఏమీ అవ్వదు, అంత బాగానే ఉంది. పేదరాశి పెద్దమ్మ కోడి కథ. మనుష్యులు చాలా అజ్ఞానంలో ఉంటారు, మేమే ఏదో చేసేస్తున్నాము అని అనుకుంటారు. దీంట్లో రహస్యం ఉంటుందండి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. బీయింగ్ అండ్ డూయింగ్ అత్యంత సూక్ష్మమైనవి. ఇప్పుడు సూక్ష్మములైన సత్యములు అత్యంత సరళంగా ఉంటాయి, చాలా సరళంగా ఉంటాయి. డూయింగ్ వెర్సెస్ బీయింగ్, ఉండుట చేయుట. ఏమండి మీ స్వరూపము ఉండుట, మీరేమనుకుంటున్నారు? చేయుట అనుకుంటున్నారు. నేను పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, డిగ్రీ పరీక్షలు రాశాను, డిగ్రీలు సంపాదించాను, పెళ్లి చేసుకున్నాను, ఉద్యోగం సంపాదించాను, ఉద్యోగం చేశాను, పిల్లల్ని కన్నాను, పెంచి పెద్ద చేశాను, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాను అని వీడు నేను చేశాను 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 అంటూ చచ్చిపోతాడు. ఇంతకంటే అజ్ఞానం ఏమైనా ఉందా? ఎప్పుడైతే తన స్వరూపము కాని చేశాను అనేదాన్ని పట్టుకున్నాడో, తన స్వరూపమైన ఉన్నాను అనేదాన్ని విస్మరించినాడు. ఆత్మ సచ్చిత్ అని చెప్పారా కృచ్చిత్ అని చెప్పారా? ఆత్మ కృచ్చిత్ కాదు, సచ్చిత్. కృత్ చిత్తు కాదు, సత్తు చిత్తు. కృత్ ప్రకృతి, కృత్ కృతి, ప్రకృష్టం కృతి ప్రకృతి. ఆత్మ ఉండుట, ప్రకృతి చేయుట. కంట్లో పెట్టుకోవాల్సింది పొట్టలో వేసుకుని, పొట్టలో వేసుకోవాల్సింది కంటికి పెట్టుకుంటే వాడి బతుకు ఏమవుతుంది? కంట్లో వేసుకునే అరకు పొట్టలో వేసుకుని నోట్లో పోసుకుని, నోట్లో పోసుకోవాల్సిన అరకుని కంట్లో పోసుకుంటే ఏమవుతుంది? అది ఆ రకంగా ప్రకృతి ఎందని చేయుట నాది, నా ఉండుట ప్రకృతిది అని వీడు అజ్ఞానంలో ఎప్పుడైతే పడ్డాడో అప్పుడే వాడి బ్రతుకు బంధమైపోతుంది. కాబట్టి ఉండుట, నా స్వరూపము ఉండుట. వీళ్ళు చెప్తారు కూడా, నాన్నగారు మీరు పెద్దవారయ్యారు, ఓ చోట ఉండండి మీరు అని చెప్తారు ఈ పిల్లలు చెప్తారు. ఈయన అసలు తెలుసుకుంటే చిన్నప్పటి పుట్టినప్పటి నుంచి ఉండడమే నా స్వరూపము అని తెలుసుకుంటే ఎదరవాళ్ళ చేత చెప్పించుకోనక్కర్లేదు. నాన్న నువ్వు చెప్పక్కర్లేదురా, నువ్వు చెప్పకముందే నేను ఉండుట ఉన్నాను, చేసేది నేను కాదు ఉన్నాను. చేయుట వేరు, ఉండుట వేరు, రెండు ఒకటి కాదు. పెద్ద దోషం, రెండు ఒకటి కాదు. బీయింగ్ అండ్ డూయింగ్ ఆర్ నాట్ ద సేమ్. దేహము, వాక్కు, మనస్సు అవి ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అంటే చేయుట వాటి ఎందు ఉంటుంది. ఒక మనస్సు కదిలి ఇతర మనస్సులను కదిలిస్తుంది, ఒక దేహము కదిలి ఇతర దేహములను కదిలిస్తుంది, ఒక నోరు వాగి ఇతర నోళ్లను వాగిస్తుంది. కాబట్టి వాగడం,
సంకల్పించటం చెయ్యడం ఇదంతా కూడా దేహేంద్రియముల యొక్క ధర్మములు. దానికే చేష్ట అని పేరు. ఈ చేష్ట అంతా కూడా ప్రకృతిలో భాగమై ఉంటుంది. ఒక చేష్ట మరో యొక్క చేష్టను ముందుకు తూసుకుపోతూ ఉంటుంది. ఒక చేష్టను బట్టి ఇంకొక చేష్ట. గాలి వీచింది, మేఘం వస్తుంది. మేఘం వచ్చింది, వర్షం వస్తుంది. వర్షం వచ్చింది, పంట పండుతుంది. పంట పండుతుంది, ప్రాణులు ఉద్భవిస్తాయి. సో ఈ రకంగా ఒక చేష్ట మరొక చేష్టకు హేతు అవుతూ ఉంటుంది. సో ఒక చలనము మరి ఒక చలనమును కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇప్పుడు మంట మండుతూ ఉంటుంది. ఎందుకు మండుతోంది? కలప వేశారు కాబట్టి మండుతోంది. కలప ఎందుకు వేశారు? మండుతోంది కాబట్టి వేశారు. అది ఎందుకు మండుతోంది? కలప వేశారు కాబట్టి మండుతోంది. ఈ రకంగా ఒక చేష్ట మరొక చేష్టను అలా ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. ఇది ప్రకృతి యొక్క ధర్మము. ఇదంతా కూడా దేహము, ఇంద్రియములు, మనస్సు ఎన్నో ఉంటాయి. నా స్వరూపంలో ఏ చలనము లేదు, నేను చలించుట లేదు, పైగా నేను ఇతరమును చలింపజేయుట లేదు. చలనము నా స్వరూపము కాదు, చాలనము కూడా నా స్వరూపము కాదు. నేను కదలను, ఇతరమును కదిలించను, రెండు కూడా నా స్వరూపము కాదు. నేను అలా నిశ్చలంగా సాక్షిగా సద్రూపుడుగా ఉన్నాను. తర్వాత చలనమునందు కాలము ఉంటుంది. చలనము కాలము, కాలమును బట్టి చలనము, చలనమును బట్టి కాలము. చలనం లేనిదే కాలము లేదు, కాలము లేనిదే చలనము లేదు. కాబట్టి కాలము యొక్క ప్రభావము చలించేటువంటి శరీరము, వాక్కు, మనస్సులపై ఉంటుంది. కాలము యొక్క ప్రభావము ఆత్మస్వరూపముపై ఉండదు. ఎందుకని? ఆత్మ చలించేది కాదు కనుక. నేను కాలమునకు అతీతుడనై కాలాతీతముగా సాక్షినై ఉన్నాను అని ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో అప్పుడే కృతార్థుడైపోతాడు. అది ఆత్మస్వరూపాన్ని ఆ విధంగా మనిషి తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు చేస్తారా, చేయబడతారా? చేయబడతారు. మీరు చేసేదేమీ లేదు. దేహము, మనస్సు వాటి దృష్టిలో చూసుకున్నా కూడా మీరు చేశారనే మాట కంటే మీరు చేయబడ్డారనే మాటకే ఎక్కువ విలువ. ఇప్పుడు భోజనాన్ని మీరు చేస్తున్నారా, భోజనం మిమ్మల్ని చేస్తోందా? భోగాన భుక్తాః వయమేవ భుక్తాః. ఇప్పుడు అన్నాన్ని పొట్ట తింటోందా, పొట్టనే అన్నం తినేస్తోందా? లంగ్స్ గాలిని పీలుస్తున్నాయా, లేకపోతే గాలి లంగ్స్ని పీల్చేస్తున్నాయా? చూసుకోవాలి. ఊరికే లోకంలో అందరూ ఏదో దారిని పోతూ ఉంటారు. అందరితో పాటు నేను మేకల మందలాగా మనం కూడా అదే దారిని పోతాము అనుకోవడము అది విజ్ఞుల యొక్క లక్షణము కాదు. విజ్ఞులు పరిశీలించి పరిశోధించి తత్వాన్ని తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నప్పుడు నా యందు ఎటువంటి కర్తృత్వము లేదు అని తెలుసుకుంటారు. ఇప్పుడు అయ్యి పనులు అవుతూ ఉంటాయి. మీరు ఆపేది లేదు, చేసేది లేదు, దేనిని మీరు ఆపలేరు. మీరు వర్షం కురుస్తుంది, ఆపేయండి చూస్తాను, లేదా బాగా ఎక్కువ వర్షాలు వచ్చాయి, ఆపేయండి, ఇంకా వర్షాలు ప్రారంభం కాలేదు, కురిపించండి, లేదంటే. అంచేతనే మన యందు కర్తృత్వము గలదు అనుకున్న వాళ్ళు పడే పాట్లు ఇన్ని అన్నీ కావు. వాళ్ళు ఏదో పని పెట్టుకుంటారు. ఈ పని నేను చేసేవాడను అని అనుకుంటారు. అనుకుని దాని వెనక పడతారు. నేను చేసి ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ అమ్మాయి వివాహం, ఆయన అమ్మాయికి వివాహం నేను చెయ్యాలి అని ఆయన అనుకుంటాడు. అనుకోవడం వల్ల ఆయన మనస్సులో ఓ పెద్ద బండరాయిలాగా బరువు మోస్తూ ఉంటాడు. భార్య, ఇంట్లో భార్య, మీరు ఎలా ఖాళీగా ఉంటారు, అమ్మాయికి వివాహం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, మీరేమీ చేయటం లేదు అని ఆవిడ పుష్ చేస్తుంది.
అంటే నేను చేస్తూనే ఉన్నాను కదా, అవ్వాలి కదా మరి అని ఆయన అంటాడు. మీరు సరిగ్గా చేయటం లేదు, అంచేతనే అవ్వటం లేదు, మీరు సరిగ్గా ప్రయత్నం చేస్తే అయిపోతుందని ఆవిడ అంటుంది. పాపం వీధిలోకి వెళ్దామంటే ఓ సమస్య, ఇంట్లోకి వస్తే అమ్మగారి పోరు, ఇంటిలోని పోరు, ఇంతింత కాలయా విశ్వరాభిరాము విలురవేవా. అలాగంటే సందర్భంలో నేను చెప్పాను, అమ్మ మీరు పోరవద్దు అంటే మరి నేను పోరకపోతే ఆయన ఏ పని చేయరండి. ఏ పని మాట అలాంటి పెట్టి, వివాహం అనేది ఒకళ్ళు చేసేది కాదు, అది అవుతుంది తప్ప మీరు చేయరు. కాబట్టి ఎందుకు పోరుతారు? ఆయన చేసేదైతే మీరు పోరండి, నేను కాదన్న. ఆయన మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి, మీరు పోరండి. వివాహం ఆయన చేసేది కాదు, అది అవుతుంది తప్ప మనం చేయం. అయ్యో అలా అని మనం ఖాళీగా కూర్చుంటాం. మీ కర్తవ్యం మీరు చేయండి అంతే. మీ కర్తవ్యం మీరు ఏది ఆపద్దు, అయ్యేదాన్ని ఆపద్దు, అవని దాన్ని పుష్ చేయవద్దు. మీరు చెయ్యరని తెలుసుకోండి. ఏదో దృష్టాంతం చెప్పాను, ఒకప్పుడు అతుకుతుంది, ఇంకొకప్పుడు అతకదు, ఒకప్పుడు కొంత అతికి కొంత అతకదు, ఏవో ఉంటాయి దృష్టాంతాలు. ఓకే, కాబట్టి ఈ కర్తృత్వం మీద మీరు మనస్సు పెట్టండి. మీరు కర్తయా? మరి కాదు, మరి ఏమిటి కర్తలు? ఎవరు కర్త? ఒకళ్ళు కాదు, ఐదు. ఐదు అంటే మంచి పనికి ఎవరు? ఈ ఐదే. చెడు పనికి ఎవరు? ఈ ఐదే. శరీరంతో చేసేదానికి ఈ ఐదే, మనస్సుతో చేసేదానికి ఈ ఐదే, వాక్కుతో చేసేదానికి ఈ ఐదే. మరి నేనంటే మీ అభిప్రాయం ఏమిటి? నేనంటే మీ అభిప్రాయం ఏమిటి? అహంకారం మీరు కాదు, సాక్షి చైతన్యం మీరు, ఆ ఎరుక మీరు. సరే నేను ఎరుక, ఈ చేసి ఈ పనులకి నేను కర్తన అవునా కాదా? కాదు. మరి ఎరుక ఏం చేస్తుంది? ఏం చేయదు. ఏం చేయదని నేను అంటుంటే మళ్ళీ ఏం చేస్తుంది అంటారండి? ఏం చేయదు, ఏం చేయదు. మీకు రహస్యం చెప్తా, ధ్యానము, మెడిటేషన్, మెడిటేషను చేయుటయా ఉండుటయా? ఉండుట, చేయుట కాదు. కాబట్టి మెడిటేషన్ చేస్తున్నాను, చెయ్యాలి అనుకుంటూ ఉన్నంత వరకు ఆ మెడిటేషన్ మీకు అందుబాటులోకి రాదు అది. కాబట్టి మీరేం చేస్తారంటే, మెడిటేషన్ అవుతుంది తప్ప చేసేది కాదు అని తెలుసుకోండి, ఆ మెడిటేషన్ మీకు చిక్కేస్తుంది. మనం చేసేది కాదు మెడిటేషన్ అనగానేమి, సకల విధములైన చేష్టలను, యాక్షన్స్ అన్నిటినీ విడిచిపెట్టుట, అది కదా మెడిటేషన్ అంటే. మెడిటేషన్ ఇస్ దాట్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో యాక్షన్ వాట్సోఎవర్, దట్ ఈజ్ మెడిటేషన్. అటువంటి మెడిటేషన్ని హౌ యూ డూ మెడిటేషన్? యు డోంట్ డూ మెడిటేషన్. మెడిటేషన్ హ్యాపెన్స్. ఎప్పుడు హ్యాపెన్స్? వెన్ యూ అండర్స్టాండ్ ఆర్ వెన్ యూ గివ్ అప్ ఆల్ యాక్షన్స్, మెడిటేషన్ హ్యాపెన్స్. హౌ టు గివ్ అప్ ఆల్ యాక్షన్స్? బై అండర్స్టాండింగ్, బై నోయింగ్, నాలెడ్జ్. ఏమిటి? నా స్వరూపమునందు ఎట్టి కర్మయు లేదు అని తెలుసుకోవటం ద్వారా సర్వకర్మలు జారిపోతాయి, అదే ధ్యానము. అర్థమైందండి, ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి. అది ఇదే అభిప్రాయాన్ని అంటే ఈ భావమునంతను చక్కగా బోధిస్తూ శ్రీకృష్ణుడు ఓ శ్లోకం చెప్తున్నాడు. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. పరిస్థితి ఈ విధంగా ఉంటే మనిషి రెండు దోషాలు చేస్తున్నాడు. ఒక దోషము
ఈ ఐదు ఐదు అంశములు ఉన్నాయని చెప్పాం కదా, ఈ ఐదింటిలో అహంకారము కూడా ఒకటి. ఆ అహంకారమే నేను అని వీడు అనుకుంటాడు. అనుకుని మిగతా నాలుగింటిని పక్కన పెట్టి అహంకార రూపుడనైన నేను మాత్రమే చేస్తున్నాను అని అంటాడు. అంటే దానివల్ల ఏమైంది, 25% పార్టిసిపేషన్ని 100%గా భావిస్తున్నాడు. అది ఒక తప్పు. ఓకే, అది ఒక తప్పు. ఇంతకీ అహంకారం నువ్వు కానే కాదు, మరి నేనెవరు? నువ్వు శుద్ధ చిన్మాత్రుడవు. శుద్ధ చిత్ అది మీ స్వరూపం. దీపం, దీపం ఎలాగో నేను అలాగా. దీపం కదలదు, ఉంటుంది. దీపం చెయ్యదు. దీపం చీపురు గట్ట పెట్టుకుని తుడుస్తుందా? తుడవదు. చీపురు గట్ట పెట్టుకుని చేతులు తుడుస్తాయి, దీపం తుడవదు. అలాగే ఆ లోపలి దీపము నేను. దీపమునైన నేను చేస్తున్నాను అనుకోవడం పొరపాటు కదా. అలా ఎందుకు అనుకుంటున్నారు జనాలు? అకృత బుద్ధిత్వాత్. వాళ్ళు ఎప్పుడైనా ఆ బుద్ధిలో విజ్ఞానాన్ని చొప్పిస్తే సరిగ్గా అనుకుంటారు. ఎప్పుడూ బుద్ధిలో విజ్ఞానం చొప్పించలేదు. అప్స్టైర్స్ వేకెంట్. ఎప్పుడు బుద్ధిలో విజ్ఞానం పెట్టలేదు. బుద్ధిలో కర్మలు పెట్టారు, విశ్వాసాలు పెట్టారు, నమ్మకాలు పెట్టారు, ఆ సూపర్ స్టిషన్స్ పెట్టారు, పిచ్చి పిచ్చి భావజాలమంతా చొప్పించారు తప్ప సత్య జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టలేదు. సత్యజ్ఞానం పెట్టాలి. ఊరికే గతానుగతికో లోకహ అన్నట్టుగా వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అదే సత్యము, వాళ్ళు అలా చెప్పారు కాబట్టి అదే సత్యము. మొన్న హృషికేశ్లో సంభాషణ ఒకటి అయింది. ఒక ఆయన అన్నారు, సూతకము అన్నారు. చంద్రగ్రహణం వచ్చింది, సూతకము అన్నారు. నేను అన్నాను, సూతకం అంటే ఏమిటండి అని అడిగాను. నాకు తెలియలేదు ఆ పదానికి అర్థం. అంటే మీకు తెలియదేమండి, మృతాశౌచము అని అన్నా. అంటే కహామృత అని నేను అడిగాను. ఎవరో చచ్చిపోయినప్పుడు వచ్చిన అశౌచము, అశౌచము అంటే అశుచి, స్నానం అది చేయాల్సి ఉంటుంది, అలాంటిది ఏదో వచ్చింది అన్నట్టుగా నేను అడిగాను. ఎవళ్ళు చచ్చిపోయారు అని అడిగాను. ఎవళ్ళు చచ్చిపోయారు? చంద్రుడు చచ్చిపోయాడా, సూర్యుడు చచ్చిపోయాడా, భూమి చచ్చిపోయింది, ఎవళ్ళు చచ్చిపోయారు? అసలు ఆ పదప్రయోగమే చాలా తప్పుగా ఉన్నదే. కాబట్టి అశౌచము, మృతాశౌచము అని భావన చేయుటయే తప్పు. ఎవళ్ళు తెచ్చుకోలేదు. మరైతే అయింది ఏమిటండి, అయింది ఏమిటేమిటయ్యా? చూడు, ఇది సూర్యుడు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది, ఇది భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, ఇలాగ ఇది సూర్యుడు, ఇది భూమి, ఇది చంద్రుడు, ఇది ఇలా తిరుగుతోంది, ఇది ఇలా తిరుగుతోంది. అలా తిరుగుతున్నప్పుడు ఓసారి చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో అడ్డంగా నిలబడతాడు ఓ కొద్దిసేపు, అంతే కదండి. ఇంకో కొద్దిసేపు చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డంగా వస్తుంది. వస్తుందా రాదా? తెలిసిందా? సూర్యుడు చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు. అప్పుడు ఆ చంద్రుడు ఇటు వచ్చాడు అనుకోండి, ఇది భూమి, ఇది సూర్యుడు, మధ్యలో చంద్రుడు అడ్డు వచ్చాడు. చంద్రుడు అటు వెళ్ళాడు అనుకోండి, కరెక్ట్గా అటు వెళ్ళాడు అనుకోండి, ఇది సూర్యుడు, అది చంద్రుడు, మధ్యలో భూమి అడ్డు వస్తుంది. అది జరుగుతున్నది. అది ఎలాగో వస్తుందని మీరు ఊహించాలి. ఎందుకంటే అలాగ ఎరగరా తిరుగుతున్నప్పుడు, ఇప్పుడు ఒకళ్ళు చుట్టూ ఒకళ్ళు అలా తిరుగుతున్నారనుకోండి, ఒకళ్ళు ఒకళ్ళు అడ్డు రారు మరి. కాబట్టి బుద్ధిని నిర్మాణం చేసుకోవాలి. పశ్యత్యకృత బుద్ధిత్వాత్. బుద్ధిని నిర్మాణం చేసుకోకపోవడం చేసుకోకపోతే ఎవడేది చెప్తే అదే శాస్త్రం. నీకు సూతకం వచ్చింది, పోయి స్నానం చేయండి, వీడేమో వెంటనే ఇదిగో పులంటే అదిగో తోక అన్నట్టుగా వీడు వెంటనే బుధాన్ని కండువా వేసుకుని వెళ్ళి అదిగో దూకుతాడు. వెళ్ళి స్నానం చేయి తప్పు లేదు, జపం చేయి అది తప్పు లేదు. అంతేగాని ఎవరో పోయారు కాబట్టి స్నానం చేస్తున్నాననే మాట తప్పు. దాంట్లో సూతకమేమున్నది, ఆశౌ మృతాశౌచమేమున్నది. ఎవరు పుట్టను లేదు, ఎవరు పోను లేదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు.
చూసుకోవాలంటే పైకి ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు, ఈయన ప్రకాశిస్తున్నాడు. బుద్ధిని నిర్మాణం చేసుకో, బుద్ధిని నిర్మాణం చేసుకోకపోతే అన్ని ఇటువంటి అంధవిశ్వాసాలు నిర్మాణం అవుతాయి. వాటిలో భాగంగా నేను కట్టాలనేది కూడా ఇదే సమాధానం లేదు, ఏదో గుర్తు చేయడం అంటే బుద్ధి నిర్మాణం అనే టాపిక్ మీద నేను మాట్లాడాను. సైన్స్ ఈ కట్టాలనే సంగతి నేను మనకి వస్తాను మీకు పద్దెనిమిదో తారీఖు క్లాస్లో చెప్తాను. త్ర్యంబకయ్యయామహే సుగంధిం పుష్టివర్ధనం శ్రద్ధ భక్తి.